క్షమించండి, ఆలస్యమైంది. నిజానికి 10 ఈ కార్యక్రమం అవ్వాలి, పరిస్థితులు కొన్ని అనుకూలించక ఆలస్యమైంది, క్షమించండి. మరి ముఖ్యంగా సహోదరి సహోదరులందరికీ ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో మీరందరూ క్రీస్తు మాటలు వినడానికి మీరు వచ్చినందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం వినాలి. ఆలస్యమని మీరు చింతించకండి, చాలా అవసరమైన సంగతులు ఉన్నాయి. ఈరోజు ఒక మన విజన్ మారబోతుంది కనుక ఈ లోతైన సంగతులు మీరందరూ శ్రద్ధగా వినే ముందు తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి బయలుదేరదాం. ఇంకా కొందరు సహోదరులు బయట నిలబడి ఉన్నారు, సెంటర్లో ప్లేస్ ఖాళీ ఉంది, దయచేసి లోపలికి వచ్చేయండి. దగ్గరలో ఉండి వినడం మంచిది. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ స్వతంత్ర సమయంలో తండ్రి పండుగ జరుపుకుంటున్న ఈ వాతావరణంలో మమ్మల్ని కరుణించి కాపాడి ఈ స్వేచ్ఛా జీవితాలు తండ్రి మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు తండ్రి ఈ యవనస్తుల కూడుకులో మరి ముఖ్యంగా మా హృదయంలో ఉన్న అనేక ప్రశ్నలకు తండ్రి సమాధానం మీరు అందిస్తారని కోరుతూ చెబుతున్న మేము తండ్రి జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకొని కేవలం మీకు అనుకూలమైన పాత్రగా వాడబడడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. ఎవరున్న తండ్రి అశ్రద్ధగా ఇక్కడ ఉండక తండ్రి కేవలం శ్రద్ధ కలిగి జీవించడానికి వినడానికి మీరే నేరుగా వారితో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. నా తోటి సేవకులకి, సంఘ కాపరులకి, ఆయా ప్రాంతాల్లో సేవలు చేస్తున్న సహోదరులందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న సరి చేయవలసిన అవసరం ఉంది. ఈ సంఘానికి జేమ్స్ కాదు, అది గుర్తు చేసుకోండి. సహోదరికి తెలియక లేకపోతే అన్నదో మనకు తెలియదు, కానీ ఆమె ఎక్కువ టైం తీసుకుందని కూడా మీరు ఫీల్ అవ్వకండి. నిజానికి ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారు ఇప్పటివరకు చెప్పిన ఆవిడ, తనకు ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. 500 km మన ఊరికి వాళ్ళ ఊరికి మహబూబ్ నగర్ అనుకుంటా, ఏడి మహబూబ్ నగర్ అక్కడి నుండి వచ్చింది. ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చింది. సమయం కుదిరింది. ఆ రోజు ఆవిడకి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్కువ టైం జర్నీ చేయకూడదు ఆవిడ, ఎందుకంటే ఎన్ని నొప్పితో బాధపడుతుంది. 500 km నుండి వచ్చిందంటే గంట మాట్లాడడం తప్పేమీ కాదు, కాబట్టి మనం సహకరించాలి. మరి ముఖ్యంగా ఇక్కడ సంఘ కాపురులు ఎవరు లేరు. సంఘం ఇదే యూనిటీ, సంఘం ఐక్యత. ఇక్కడ వన్ మ్యాన్ సోల్ ఉండవు, ఉండకూడదు. అది ఉంటే సంఘం అవ్వదు. కనుక నా జత పనివారు, నా సహోదరులు, నాకు ఇష్టులు, 11 సంవత్సరాలుగా నాతో జర్నీ చేస్తున్నవారు అన్న రాజశేఖర్ కానీ, మీ మధ్య ఉన్న అర్జున్ రాజు కానీ, మాకు సంఘ పెద్దగా ఉన్న చిన్నా గారు కానీ, వీళ్ళందరి ప్రోద్బలం, వీళ్ళందరి యొక్క ఆలోచన ఈరోజు ఈ రూపం. కనుక జేమ్స్ అన్నవాడు ఒక్కడికి దక్కడానికి వీల్లేదు. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు మనం నేర్చుకోవాలి, చాలా ఒత్తిడితో కూడిన సంగతి. సమాజంలో కొన్ని టాక్స్ ఉన్నాయి. ఏమిటంటే, ఎక్కడి వరకు వద్దు, నా స్నేహితులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు కూడా అడిగాడు వాట్సాప్లో. ఆయన ఏమడుగుతాడంటే, మరి దేవుడు 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 అని ఎప్పుడు బైబిల్ పట్టు తిరుగుతావు, నీకెంత దేవుడు పిచ్చి అంటే నువ్వు నైట్ డ్యూటీలో కూడా బైబిల్ చదువుతావు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానరా అని అడిగాను. ఈరోజు మీరు బాగా వినాలి. ఈ సమయం నాకు దక్కడానికే నేను 2 రోజులు నిద్రపోకుండా కంటిన్యూ డ్యూటీ చేసి వచ్చాను. లేదంటే నాకు ఈరోజు టైం దొరకదు, నా కళ్ళు మీకు కనబడుతున్నాయి లేదో చాలా రెడ్డీస్గా ఉంటాయి. ఇది స్వనీతి కాదు, ఈ తరగతి వెనక కష్టం ఉందని చెప్పడానికి. కనుక వినండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఒరే దేవుడు అన్నవాడు ఉంటే, జనరల్గా యంగ్స్టర్స్ రేట్ చేసే క్వశ్చన్స్ సొసైటీలో, దేవుడు అన్నాయి ఉంటే ఇంతగా సమాజంలో పెట్టురేగిపోతున్న నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు, దేవుడు అన్నాయి ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సరైన జడ్జిమెంట్ రావడం లేదు, ఒక పేదలకి పేదవారికి అన్యాయం గురవుతున్నప్పుడు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం లేదు,
ఒక బైబిల్ ఎరుగని ఒక యంగ్స్టర్ అడిగే క్వశ్చన్. ఇక బైబిల్ ఎరిగిన వారు ఏమని అడుగుతారంటే, దేవుడు అన్నవాడు ఉంటే చర్చిని తగలబెడుతున్నారు, దేవుడు అన్న ఆయన ఉంటే మన క్రిస్టియన్ దేవుడు లేదా మన క్రైస్తవ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే బైబిల్ తగలబడుతున్నప్పుడు ఒక సూపర్ మ్యాన్లా స్పైడర్ మ్యాన్లా సడన్గా సీల్లోకి వచ్చి రేయ్ అనేసరికి అవురా అని ఒక పెద్ద ఇమేజ్ గీసుకుని ఉన్నావా అని దండం పెడితే ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు సైలెంట్ కొట్టినట్టు ఆ సైలెంట్ మధ్య మనకు వచ్చే హృదయం వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ. ఇంత నిష్ఠగా యవన జీవితంలన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే, ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా పరుగంతా వ్యర్థమే కదా. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. ఇది ఫ్రీడమ్ డే గనక, ఈ ఫ్రీడమ్ డేలో కొన్ని ఫ్రీడమ్ వాయిస్ మీరు వినాలి. దాని గురించిన ఒత్తిడి ఎలా ఉంటుంది, దాని వెనక సమాధానం ఎలా ఉంటుందో మనం వినాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎండి తెర మీద డైరెక్టర్స్ కోరుకునేది ఎట్టు తెలుసా? పెద్ద పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు సూపర్మ్యాన్. తెర మీద అలా పెట్టుకుని వెనకాల వాణి ఎగురుతూ ఉంటుంది. వాణి కదా అది సూపర్ మ్యాన్కి ఉండాల్సిన లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండే, నాకు ఒక వాణి ఉంటే బాగుండే. అప్పుడప్పుడు వాణి కట్టుకుని ఫ్యాన్ దగ్గర నిలబడేవాళ్ళం అంటే. కానీ విషయం ఏంటంటే అది ఎండి తెర మీద మాత్రమే ఎగరగలం. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడో వేల కిలోమీటర్లు కంట్రీని దాటి కంట్రీలో కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన. అంటే మానవ హృదయంలో ఉన్న తృష్ణ ఏంటంటే ఇలా సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు మనం ఆన్సర్ చేయాలి. నిజమే కదా, ఓ సహజమైన మానవుడు ఆలోచించే విధానం ఏంటో చెప్పనా? దేవుడన్న ఆయన ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నిజానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ విషయం ఏంటి చెప్పనా, మన భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు, బహుశా రాదేమో కూడా. ఎందుకంటే తెల్లజాతీయులు వదిలి వెళ్ళిపోయి 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము, కానీ నల్ల జాతీయుడు ఇంకా పాలిస్తూనే ఉన్నాడు. వాడెవడు? నువ్వే. భారతదేశపు జెండా ముందు నిలబడి సలాం కొట్టి ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ అని ఫ్రీడమ్ వాయిస్తో పలుకుతాం. నా మాతృభూమి, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పుకుంటాం. నేను అంటాను ఆ జెండా ముందు మన నటిస్తున్నాం, ఐ లవ్ మన కంట్రీ అన్నప్పుడు కంట్రీలో ఉన్న ధనాన్ని ఏం చేస్తున్నారు? స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు. ఏది ఫ్రీడమ్? బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు. ఓకే, దోసుకుపోయాడు. మరి ఈరోజున్న రాజకీయ వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇది మరీ అన్యాయం కదా. ఈరోజు దాచుకోవడం ఎక్కడ దాచుకోవడం కాదు, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కకలావికలం చేస్తూ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారంటే ఏది ఫ్రీడమ్? భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరుమణులు అని చెప్పు. నేనే అర్ధరాత్రి కాదు కదా పట్ట పగలు కూడా ఆడదాన్ని నడవనివ్వడం లేదు. ఏది నా స్వతంత్రం? ఒకరోజు అన్నం మనకు గుర్తుందో లేదో, ఆడపిల్లనే కాదు ఆడుకునే పిల్లను కూడా తిరగనివ్వడం లేదు. ఏది స్వతంత్రం? లేదు. ఇది సామాజిక స్పృహలో మాట్లాడుకున్న విప్లవ భావజాలం. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఒకవేళ దేవుడు ఉంటే మరెందుకు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాడు? ఆయన కలగ చేసుకోవాలి కదా, ఆయన చెప్పాలి కదా, ఆయన దండించాలి కదా, గర్విష్ఠుల యొక్క భుజాలు అణిచేయాలి కదా, మూర్ఖుల యొక్క కళ్ళు పీకేయాలి కదా. బానిసలుగా పేదవారం చేసి ఆడుకుంటున్నప్పుడు ఈ సుఖాల మధ్య ఇంకా సరిపోక సుఖాలని అలా సుఖపడాలో అని అడ్వాన్స్గా ఆలోచిస్తున్న ఈ సుఖభోగాలకి ఎందుకు స్వస్తి చెప్పట్లా?
ఉన్నావా అని పాటలు రాసుకున్నాం. ఒకవేళ ఉంటే స్లీపింగ్లో ఉన్నావా అని మళ్ళీ రాసుకున్నాం. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? సొసైటీ బాగాలేదు కనుక. సొసైటీలో చాలా నేరోగా ఆలోచించే ప్రజలు ఉన్నారు, చాలా రకరకాల మనుషులు ఉన్నారు, వాటన్నిటికీ మన దగ్గర ఆన్సర్ లేదు. ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా నా దగ్గర ఆన్సర్ లేనప్పుడు, క్రైస్తవుడిగా నా దగ్గర దృఢమైన నిర్ణయం లేనప్పుడు నా భక్తి ఆన్సర్ లేనిది. అందుకే ఈరోజు మీరు బాగా బాగా సూక్ష్మంగా అంటే ఈ తరగతి మీకు తెలిస్తే ఈరోజు నుంచి మీరు సమాజాన్ని చూసే దృక్కోణం మారుతుంది. ఈరోజు బైబిల్ దేవుడు ఈ లెసన్లో మీకు అర్థమైతే దేవుని ఎప్పుడు ఏమిని క్వశ్చన్ చేయరు. నిజం ఈ పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజంగా అండి కళ్ళంటి నీళ్ళు వస్తాయి. తనకి తగిన ఒక సాంగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక సాంగ్ విన్నారు, ఏదంతా ఒకటే భావజాలం, సిడ్రక్ మెస్రక్ అబద్నిగో. అన్యాయం కదా, అన్యాయానికి గురవుతున్నప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు సిడ్రక్ మెస్రక్ అబద్నిగో యుద్ధంలో. మరి ఫీటర్ చనిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు కలగ చేసుకోలేదు? నువ్వు ఆన్సర్. పౌలు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? నీరో చక్రవర్తి, నువ్వు ఆన్సర్. గ్రహం స్టీని దారుణంగా చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? మన దగ్గర నువ్వు ఆన్సర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ్యం మీద వెచ్చల విధంగా దాడులు జరిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆన్సర్ అవ్వట్లేదు? ఒకవేళ దేవుడే ఉంటే శ్రీలంకలో ఆ చర్చిలో ఆ బాంబు ఒత్తిడి జరగకుండా ఆపుండాలి కదా. చూసారు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి మనకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే బైబిల్ అంటే ఏంటంటే అని ఒక మొండు ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఆదివారం వినాలి, వచ్చేయాలి. దాన్ని అప్లై చేసుకుంటే లాజిక్ కుదరదు బ్రదర్. దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకోవడం మొదలు పెడితే మనం బ్రతకడం చాలా కష్టం బ్రదర్. అందుకే మనం కూడా సమాజం అలా మెల్లగా కొన్ని చూసి ఉన్నట్టు పోవాలి బ్రదర్ అంటాం. ఎలా అయితే బ్రతకాల్సిన అవసరం లేదని నేను అంటాను. మీకన్నా ముందు నేనే సమాజంలో కలిసిపోతాను. నటించాల్సిన అవసరం లేదు. అరే జాబులు పెట్టుకొని మంచిగా చక్కగా ఆరోగ్యం పెట్టుకొని అన్నీ ఉండి అన్నీ మానేసుకోవడం బతకడం దేనికి? ఇదంతా ఏదో ఒక కేవలం ప్రవచనాలు విన్నట్టుగా కేవలం ఏదో వచ్చి శ్రోతల్లో వినేలిపోతే ఇంక దేనికి? ఇదంతా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. కదా తెలుగు సామెత ఉన్నట్టు వెన్నెలంటే అడవిలో కాసిందట. అలా ఉందా మరి? ఎందుకు మరి? కట్టి చూద్దాం. ఈరోజు మనకి ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో ఆ ప్రశ్నలు ఒకరోజు పూర్వం క్రీస్తు పూర్వం ఒక ప్రవక్తకు వచ్చాయి. ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు మన హృదయంలో ఏ ప్రశ్నలు అయితే దోబూచులాడుతున్నాయో ఆ ప్రశ్నలు ఆయన అడిగాడు ఆ రోజు. చూద్దాం ఒకసారి, క్రీస్తు పూర్వం వెళ్దామండి ఒకసారి. హబక్కుక్కు గ్రంథం, హబక్కుక్కు గ్రంథం మొదటి అధ్యాయం, హబక్కుక్కు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. నేను మరపెట్టినను నీవు ఎన్నాళ్ళ ఆలకింపకు ఎందువు? క్వశ్చన్ మార్క్. బాగా వినంటే ఈ గ్రంథం చాలా విచిత్రమైన గ్రంథం. ఎంత విచిత్రమైన గ్రంథం అంటే మీరు ఏ గ్రంథాన్ని ఏ ప్రాఫిట్ డెలివరీ ఇస్తున్నా మీరు చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఉంటుంది, యెహోవా ప్రజలకు వినిపిస్తున్నదేమనగా అని ఉంటుంది. కానీ డిఫరెంట్ వ్యాఖ్య లేదా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ వాయిస్ ఏంటంటే ఈ గ్రంథంలో యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో, ఈ గ్రంథంలో ఉన్నది ఏంటంటే దేవుడు మీకు ఏం చెప్తున్నాడా అన్నది ఉండదు. మరేముంటుంది తెలుసా? ప్రవక్త దేవుడు మాట్లాడుకుంటున్న గ్రంథం ఇది. ప్రజలకు చెప్పే గ్రంథం కదట, ప్రజలకు వినిపించేది కదట. మరి ఒక ప్రవక్త హృదయంలో ఒక పెయిన్ ఉంది, ఆ ప్రవక్త హృదయంలో ఎంతో ఒత్తిడి ఉంది, ఆ ప్రవక్త హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రవక్త యొక్క హృదయంలో ఎంతో లోతైన కన్నీళ్ళ పరంపర ఉంది. వాటన్నిటినీ ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టు, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ గ్రంథం. మరి నేనెందుకు చదవాలి అంటే వాళ్ళిద్దరికీ జరిగింది ఏంటో మనకు తెలిస్తే సమాజాన్ని చూసే విధానం మనకు కూడా మారుద్దన్నమాట.
అది చూద్దాం ఒకసారి. అందరు యంగ్ స్టార్స్ కనుక పట్టుకోగలరని నమ్మకంతో ఈ లెసన్ మీ ముందు పెడుతున్నాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది మీకు అర్థం కాకపోతే మీకు సేవ చేయడం జీవితంలో రాదు. ఈరోజు మీకు ఈ పాఠం మీకు అర్థం కాకపోతే నేను చెబుతున్నాను, ఆటో యూనియన్కి, బస్ యూనియన్కి, ఇంకా చెప్తున్నా సొసైటీలు ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, ఆ యూనియన్స్కి మీ యూనియన్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళ అన్యాయాల కొరకు కేసులు పెడతారు, వాళ్ళు ఎన్నో గొడవలు పెట్టుకుంటారు, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మాట్లాడాలి. లోతైన భావజాలంతో ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం మాట్లాడుకోవాలి. చూద్దాం రెండవ వచనం. యెహోవా, నేను మరపెట్టినను, నువ్వెన్నాళ్ళ ఆలకింపక ఎందువు బలత్కారము జరుగుచున్నదని. నేను మరపెట్టినను, నీవు రక్షింపకయున్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నువ్వు ఏల ఓరకయ్యే చూచుచున్నావు? ఎక్కడ చూసినను నాశనమే జరుగుతుంది. ఆయన 73వ దినోత్సవం జరుపుకుంటున్నాం మై లార్డ్. ఎక్కడ చూసినను బలత్కారము అగపడుచున్నది, జగడము కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైనే వాటి నడుచూడండి. ఎంత లోతైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మరలా రెండవ వచనం ఒకసారి చదువుతాము. యెహోవా, నేను మరపెట్టినను, నీవు ఎన్నాళ్ళు ఆలకింపకయుండు. యెహోవా, నేను మరపెడుతున్నాను. ఎన్నాళ్ళు నేను ప్రార్థన చేయాలి. సంఘం ఎన్నాళ్ళ నుండి దేశం కొరకు ప్రార్థన చేస్తుంది. మా దేశం మారాలి, మా దేశంలో అత్యాచారాలు పోవాలి, మా దేశంలో స్వతంత్ర భావజాలంలో సహోదర ప్రేమ రావాలి అని సంఘాలు, స్థానిక సంఘాలు, అంతర్జాతీయ సంఘాలు ఎన్ని ప్రేయర్ చేయట్లేదు ఇండియా కొరకు. ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేయాలి, ఎన్నాళ్ళు ప్రభువా, కానీ నువ్వు నాకు ఆన్సర్ చేయట్లేదు. విశ్వాసీగా తన హృదయంలోంచి వస్తున్న ప్రశ్న చూడండి. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ మై లార్డ్. నా ప్రార్థనలకు జవాబు దొరకట్లేదు నీ దగ్గర. ఎంతకాలం అడుగుతున్నానయ్యా? అన్యాయం జరుగుతుంది నా స్వదేశంలో, బలత్కారం జరుగుతుంది ఆడకూతుర్ల మీద, వ్యాపారాల మీద నా స్వదేశంలో. నా దేశంలో ఒకటా రెండా చెప్పుకోవడానికి ఇవన్నీ సమసిపోవాలని, ఇవన్నీ మాసిపోవాలని, ఇవన్నీ కనబడకూడదని కన్నీటి ప్రార్థనలు ఎంతకాలం చేశానయ్యా నీ ముంగిట. కానీ నువ్వు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా? మౌనంగా ఉంటున్నావు. వై గాడ్, ఎందుకు నువ్వు సైలెంట్ కొట్టున్నావు? నాకు అర్థం కావట్లా, నాకు పిచ్చెక్కుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ముంగిడి పెట్టుకుని అన్యాయం జరిగిన దగ్గర నువ్వు కలగ చేసుకుంటాను అంటున్నావు. ఎక్కడ కలగ చేసుకుంటున్నావు? బేదలకు, పేదవారికి నేను సహాయకుండా అన్నావు. ఆశ్రదింపబడిన జనాంగానికి అనగా నీ సంఘానికి, ఇస్రాయేల్కి లేదా క్రైస్తవులకి, మాకు, మిమ్మల్ని తాకిన వాడు నా కనుగుడ్డును తాకనన్నావు. మీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అన్నావు. నన్ను ఎత్తుకుంటానన్నావు, నన్ను పట్టుకుంటానన్నావు, మృదు వచ్చే వరకు కాపాడుతానన్నావు. ఇంత శ్రమ జరుగుతున్నప్పుడు, ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు, సంఘం కూడా చిత్రవద గురైపోయి రక్తమై పారుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావయ్యా? నాకు అర్థం కావట్లా. చూసారా, దేవుడినే ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రవక్త. ఈరోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో, TV9లో కానీ, NTVలో కానీ, ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కానీ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి? లేడు దేవుడు. దేవుడు అన్నది పెద్ద వ్యాపారం, దేవుడు అన్నది పెద్ద బోటకం, దేవుడు అన్నది పెద్ద నాటకం, దేవుడు అనేదే అది ఒక పెద్ద మాఫియా అంటున్నారు. వాళ్ళ అన్నదానంలో వాళ్ళ హృదయంలో ఒక ఆన్సర్ ఉండొచ్చు, కానీ విశ్వాసిగా నా దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎందుకు దేవుడా సైలెంట్ కొట్టినా నాకు అర్థం కావట్లేదు. బలత్కారం ఇంకా, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? క్వశ్చన్ మార్క్. బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఇలా చూసావు ఎవటినాడు చూడండి? నువ్వేళ ఎలా మమ్మల్ని బలత్కారం జరుగుతున్నావు, ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా ఎవటినాడు నెక్స్ట్ క్వశ్చన్?
నువ్వు ఎలా ఊరకే ఆ సింహాసనం మీద కూర్చుని ఎలా చూస్తున్నావు? అసలు ఎలా చూడగలుగుతున్నావు? అసలు మేము చూస్తున్నాం, మేము చూడలేకపోతున్నాం. మేము చూడలేకపోవడమే కాదు, నువ్వు కూడా చూస్తున్నావు. నిజమే కదా, పసికందుని రేప్ చేసేస్తున్నప్పుడు లేదా క్షమించండి, మానభంగం జరిగేస్తున్నప్పుడు ఏడు దేవుడు. సామాజిక స్పృహలో మాట్లాడతారండి చాలా మంది, ఏది మన దగ్గర సమాధానం? ఏది వాళ్ళకి ఏదో ఆన్సర్ చేయడానికి, మిమ్మల్ని ఏదో రేపడానికి నేను చెప్పట్లా. నా హృదయంలో ఒకనాటి ప్రశ్నలు, నా హృదయంలో ఒకరోజు నాకు అందని ప్రశ్నలు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో మనసులో బైబిల్ బట్టి తిరుగుతున్నా మన మధ్యలో మనలో దోబూచులాడుతున్న ప్రశ్నలు, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఏవా చూస్తున్నావా? ఆడపిల్లలను పాడు చేస్తుంటే చూస్తున్నావా దేవుడా? బలత్కారం జరుగుతుంటే చూస్తున్నావా దేవుడా? ఉన్నావయ్యా అసలు నువ్వు, నేను నమ్ముకున్నావయ్యా. నువ్వేం చెప్పుకుంటున్నావు తెలుసు ఇరుగు పొరుగు దేశాల వారికి? నువ్వేమని మాట్లాడుకుంటున్నావు తెలుసా ఇరుగు పొరుగు దేశాల వారికి? మేమేం చెప్పుకుంటున్నావు తెలుసా? మై లార్డ్, ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్, మా అడ్వర్టైజ్మెంట్ అది. మేము దీవింపబడిన వారం, మేము ప్రతిష్ఠింపబడిన వారం, మేము ఏర్పాటు చేయబడిన వారం, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నా. కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా, మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు కదూ. ఆ రోజు ఇస్రాయేలీలు, ఈరోజు క్రైస్తవులు, చర్చి ఎంత చంద్రోదర అయిపోతున్నప్పుడు ఏమైపోయావు దేవుడా? తలలు నరుగుతారు తెలుసా? తలలు క్రైస్తవులు, మనకి ఫ్రీడమ్ రాష్ట్రంలో ఉన్నాం మనం, మన క్రైస్తవం గురించి ఏం తెలియట్లేదు. కానీ అటు నాతుకు కానీ, అటు అరబ్ కంట్రీస్ కానీ, అటు ఇస్లాం కంట్రీ ఒక మా నెంబర్ వన్ ప్లేస్ ఉంటుంది, దాని పేరు ఇస్లాం కంట్రీ అంటేనే అది ఎక్కువ భూకంపాలు వస్తాయి. నాకన్నా గొప్ప వాళ్ళు మీరు. ఎక్కువ భూకంపాలు వచ్చే దేశం ఏది? జీకే పెట్టేది, జనరల్ జీకే, స్టాండింగ్ జీకే. నేను మర్చిపోయింది చాలా, ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది అంటే మీకు గుర్తుండాలి. ఇండోనేషియా ఎమ్రాట్, ఇండోనేషియా ముస్లిం కంట్రీ, అక్కడ కూడా ఎంతో క్రైస్తవుల్ని క్రైస్తవులు అని చెప్పుకుంటే దాడి మామూలుగా ఉండదు. కానీ ఈరోజు మనకు తెలియట్లా. ఈరోజు నేను ఎన్నో అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఎరుగే గ్రంథమును బట్టి ప్రవక్త ద్వారా ఈరోజు ముఖాముఖిగా మనం అందరం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మూడు వచ్చును, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధను నువ్వు వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలత్కారము అగబడుచున్నది, జగడము కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైన క్వశ్చన్ వచ్చేసిందని చూడండి ఏంటంట. నాలుగొచ్చును, అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమైన సొసైటీని చూసి ఏం చూసాడట? ధర్మశాస్త్రం చూశాడు. ధర్మశాస్త్రం అంటున్న అన్యాయం జరుగుతున్న వానికి నేను ప్రతిదండనం చేస్తానంటుందట. బాగానే ఉంది నీ జీవో తండ్రి, నీ కమెంట్స్ బాగున్నాయి, నీ ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైనది ఉంది. అసలు నీ రాజ్యాంగం ముందు ఏ రాజ్యాంగము తొలతోకదు. కానీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రభువా, బహుశా ఇప్పుడున్న ట్రెండ్కి ఈ ధర్మశాస్త్రం సెట్ అవ్వదేమో అనిపిస్తుంది, కుదరదేమో అనిపిస్తుందా? ఈరోజు మనం కూడా చూడండి, ఈరోజు బైబుల్ ఈరోజు ఈ ట్రెండ్కి సరిపోదేమో అనిపిస్తుంది. అది కొంతమంది పాస్టర్ గారులు కూడా ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? బైబిల్ ఎన్నో ఉంటాయండి, అవన్నీ ప్రాక్టికల్గా కుదురుతాయా అంటాం. బైబిల్ ఎన్నో ఉంటాయండి, అవన్నీ ఉన్నట్టుగా మనం తీసుకుంటే జరగదండి. ఈ రోజుల్లో పని అవ్వాలంటే బాగానండి, ఈ రోజుల్లో పని అవ్వాలంటే మరి అలా ఉండాలి. ఈ రోజులో ఏదైనా పని అవ్వాలంటే మనం కూడా అలా ఉంటే కానీ అవ్వదు. నువ్వు బొత్తిగా బైబిల్లోనే ఉన్నట్టు ఉండాలనుకుంటే నువ్వు బతకలేవు, నీ వల్ల అవ్వదు. ఎవరు చెప్తున్న ఆన్సర్ తెలిసింది? బోధకులు. ఎవరు మాట్లాడుతున్న మాట తెలుసా? సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు. మనం కూడా మరి అంత అలా ఉండకూడదురా, కొంచెం చూసి చూడనట్టు కలిసిపోవాలి కొన్ని విషయాల్లో. ఆ చిన్న చిన్న అబద్ధాలు పెద్ద నేరాలేం కాదు. అరే పర్లేదు రా, కొంచెం పని అవడానికి మంచి పనికే కదా మనం చేస్తున్నాం, తప్పేం కాదు. మరీ బైబిల్ ఉన్నట్టుగా నువ్వు ఉండిపోతున్నట్టే ఎట్టా కుదురుద్రా అంటారు. అందుకే మనం ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటో తెలుసా, ఆ ట్రెండ్కి బైబిల్ సెట్ అవుద్దేమో కానీ ఈ ట్రెండ్కి బైబిల్ సెట్ అవ్వదు. చూసారా, ఆ రోజు ప్రవక్త కూడా అది అనిపించిందట, నీ ధర్మశాస్త్రం సొసైటీకి ఈరోజు సరిపోయలేదు ప్రభువా, నిరర్థకం అనిపిస్తుంది నాకు.
అర్థం లేనిది అనిపిస్తుంది నాకు, ఫలం లేనిది అనిపిస్తుంది నాకు, నీ వ్యాఖ్యలు గంభీరంగా ఉన్నా ఈరోజు పాటించడానికి ఎవరు ముందడుగులో లేరు ప్రభువా. కిందకి న్యాయము ఎన్నడూ జరగకుండా భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుందరు, న్యాయము చెడిపోవచ్చున్నది అన్యజనంలో జరిగినది చూడుడి ఆలోచించుడి. కేవలం విస్మయమునందు చూడండి. ఇంకేమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు? న్యాయము ఎన్నడూ జరగకుండుట మానిపోయిన న్యాయము ఎప్పుడు జరగదని నాకు అర్థమైపోయింది. ఈరోజు జనరల్ థింగ్స్లో నేను అడుగుతున్నాను, మనం చాలా నేరో ఆన్సర్ ఇవ్వచ్చు. ఏంటి చెప్తున్నా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుద్ది? తెలుసు అందరికీ. ఏం జరుగుద్ది? ఏం జరగదు. న్యాయం జరుగుద్దా? జరగదు. కోర్టుకి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ వల్ల ఏమి జరుగుద్ది? గవర్నమెంట్ మంచి జీవోలు ఎట్టినా గవర్నమెంట్ అధికారులు లేదా ఉద్యోగస్తులు మాత్రం న్యాయము జరగనివ్వరు. నాకు అర్థమైపోయింది ప్రభువా, న్యాయము సమాజంలో ఇంకెప్పటికీ జరగదు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, కోర్టులో న్యాయం జరగదు, హాస్పిటల్లో న్యాయం ఉండదు. ఎక్కడికి పోయినా సొసైటీలో ఒక సామాన్యమైన మానవునికి న్యాయము జరగదు, జరగదు, ఎన్నటికీ జరగదు. అందుకే నేను అంటాను, నీ ధర్మశాస్త్రము నిరర్థకమైపోయింది. ఇది ప్రవక్త చేసిన ఫస్ట్ క్వశ్చన్. డిఫరెంట్ ఆన్సర్ ఇస్తాడు దేవుడు ఇక్కడ, విచిత్రమైన సమాధానం చెబుతాడు దేవుడు. బహుశా అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు జాగ్రత్తగా విన్నట్టు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? అన్యజనుల్లో జరిగినది చూడుడి ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములలో ఒక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. బాగా వినండి. సొసైటీ ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు, పిల్లలు, అందరికీ అర్థమైంది ఏంటంటే సమాజంలో మనం అనుకున్నది జరగదు. అందుకొక స్లోగన్ వచ్చిందట ఇంగ్లీష్లో, దిస్ ఈజ్ ద కస్టమ్ ఆఫ్ ది సొసైటీ. ఇది ఆచారం, ఇది సమాజ ఆచారం. అన్యాయం చేయడం ఆచారం, నీతికి నిలబడకపోవడం ఆచారం, మనకు నచ్చినట్టుగా బతికేయడం ఆచారం, దేవుడు అనే సౌండ్ కేవలం చర్చిల్లోనే వినడం ఆచారం, దేవుడనే భయం ప్రజల మధ్య నటించడం ఆచారం. కష్టం అంతే, సొసైటీ ఎంతే అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్బకూక్, నువ్వు ఆన్సర్ ఇస్తాను వినవయ్యా అన్నాడు. అదే ఐదో వచనం, అన్యజనుల్లో జరుగుచున్నది చూడు ఆలోచించు కేవలం వండర్ అయిపో. ఇదేం ఆన్సర్ అనుకుంటారు మీరు? అదే ఆన్సర్. నేను అంటాను బైబిల్ అంత ఈజీగా అర్థమవుతుంది. మరి ఎవరికి అర్థమవుద్ది బైబిల్ అంటే? దాని మీద పిచ్చి పెంచుకున్నోడికి అర్థమవుద్ది. పిచ్చి పిచ్చి పిచ్చిగా చదవాలి బైబిల్ని. క్రైస్తవంలో ఒక స్లోగన్ ఉంది, ఏ భక్తుడు చెప్పాడు నాకు తెలియదు, కానీ హృదయాన్ని ఒక్కసారి కుదిపే స్లోగన్ అది. ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు నీ పక్కనే ఉంటాడట. ఇది రైట్. నువ్వు ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు నీలో నడుస్తాడు, పనిచేస్తాడు. ఈ బైబిల్ నాకు అర్థం కావాలంటే నేను దీంతో చాలా ఫైట్ చేయాలి. ఇది నాకే రాశాడు దేవుడు, నాకే రాశాడు, నా కొరకే రాశాడు, నాతో మాట్లాడడానికే రాశాడు. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయాయి దేవా, ఈ సొసైటీ మధ్య నేను ఎలా అయ్యా బతికేది, నీ భక్తునిగా నేను ఎట్లా అయ్యా జీవించేదంటే అబ్బక్కుక్క అని ఆ రోజు అన్నాడు. ఈరోజు అంటే మిస్టర్ జేమ్స్ ఒకసారి ఆలోచించు, నీ ఇరుగు పొరుగు దేశాల మధ్య, నీ పొరుగు వారి మధ్య ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. విస్మయం ఉంది. ఎందుకు? కిందికి, మీ దినములలో నేనొక కార్యము జరిగింతున్నా అలాగూ జరుగునని ఒకడు మీకు తెలుపునను
మీరు అతను నమ్మలేరు, ఎందుకంటే ఆన్సర్ అలాంటిది. అరే దేవుడిచ్చే ఆన్సర్ ఇదిరా అని చెప్పినానంట, నమ్మలేమట, ఎక్కదట, అర్థం కాదట. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దేవంటే, ఆరు ఆలకించుడి తమది కాని ఉనికి ఆక్రమించవలెనని భూ దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల కూర్లకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును ఇదులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే ఏమనుసరిస్తున్నారో చూడండి. అర్థమవుతుంది ఏమన్నా? అదే అర్థం కాదు మరి. దేవుడి మాటలు అంత ఈజీగా అర్థం అవ్వు. దేవుడు మన ఆలోచనలా ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడు. ఇప్పుడు నేను మరలా వెనక్కి వస్తున్నా, ఒకసారి మిమ్మల్ని రేపుతున్నాను. ఇప్పటివరకు మనం రేపుకున్న క్వశ్చన్స్ ఏంటి? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు దేవాను ఎందుకు పట్టించుకోవయ్యా అన్నది ఇప్పటి వరకు మన క్వశ్చన్. అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఇంత పెద్ద ప్రశ్నకి ఇప్పుడు దేవుడిని ఆన్సర్ అడుగుతున్నావు. ఏదయ్యా, ఏ న్యాయం ఏది నువ్వు ఉంటే అని అడిగితే ఇప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకు అబొక్కుకు వస్తుందంటే, అబొక్కుకు యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అబొక్కుకు కాలంలోనట వారి దేశాన్ని పాలిస్తున్న అన్యరాజులు ఉన్నారట. అన్యరాజులు ఏం చేస్తున్నారయ్యా అంటే, భగవానండి మేమేమో సమాజంలో నీ ప్రజలని చెప్పుకున్నాం, మేమేమో సమాజంలో సున్నతి జనాంగం అని చెప్పుకున్నాం, మేము ఇస్రాయేలీలు అందులోని యూదులు అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మేము ఏం చేస్తున్నాం? పరాయి అన్యరాజుకి ఊడుగం చేస్తున్నాం. ఇంత బానిసలుగా మేము బతుకుతున్నప్పుడు, ఇంత అన్యాయం మాకు జరిగిపోతున్నప్పుడు మేము ఎన్ని హక్కులు కోల్పోతున్నాం తెలుసా? సివిల్ రైట్స్ కూడా మాకు లేవు. లిబర్టీ అన్న వాయిస్ ఎప్పుడో పోయింది మా దగ్గర నుంచి. నిజమే కదా, ఒకరి కింద ఉంటే ఏమవుద్ది? ఒకరి కింద మన పాలన కింద ఉంటే ఏమవుద్ది? నీకంటూ ఫ్రీడమ్ ఉండదు, నీకంటూ సివిల్ రూల్స్ ఉండవు, నీకంటూ ఫ్రీడమ్ వాయిస్ అనేది ఉండదు, ఏమీ ఉండదు. వాడు చెప్పిందే మనం చేయాలి. దాని ప్రజాప్రభుత్వం అంటారు, నియంత పాలన అంటారు. అలాంటి నియంత్రణ పాలనలో మేము ఉన్నప్పుడు దేవా ఏంటయ్యా ఇది, ఇలాంటి రాజులు మమ్మల్ని పాలిస్తున్నప్పుడు నీ ప్రజలుగా మమ్మల్ని ఎందుకు విమోచించి స్వేచ్ఛా జీవితాన్ని మాకు కూడా ఒక స్వతంత్ర దినం ప్రకటించుకునేలా మాకు ఇవ్వచ్చు కదా మరలా ఐగుప్తిలో చేసినట్టుగా అని అడిగితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక విషయం చెప్పిన అబ్బకుక్కు అన్నాడు సీరియస్గా. చెప్పండి దేవుడు అంటే, ఆలకించు జాగ్రత్తగా, తమవి కాని ఉనికి పొట్లను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇదేం ఆన్సర్? మీకు అర్థమవుతుందా? అయ్యో మమ్మల్ని ఇప్పుడు తొక్కేస్తున్నాడయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తే వాడికన్నా 100 రెట్లు తొక్కేసుకొని తీసుకొస్తున్నాను కంగారు పడకన్నాడు. ఇదేం ఆన్సర్? మీకు అర్థమవుతుంది? బైబిల్ విశ్వాసులు అర్థం కాకపోతే అదే ఇంక మీ దగ్గర ఉండాలి ఆన్సర్. అడుగుతున్నాడు ప్రవక్త ఏమని, అయ్యో మమ్మల్ని ఒకడు తొక్కుతున్నాడయ్యా, ఈ రాజరికపు పాలన నుండి మమ్మల్ని విడిపించవయ్యా, మాకు ఆన్సర్ చేయి, మా ప్రార్థనలు విను, మాకు జవాబు దయచే, ఈ రాజుల పాలనలో ఊడుగు మేము చేయలేకపోతున్నాం, మాకు ఫ్రీడమ్ కావాలని ఫ్రీడమ్ వాయిస్ని ప్రేయర్లో వినిపిస్తుంటే ఆ భక్తుడికి దేవుడిస్తున్నది ఏంటో తెలుసా? నీకు విషయం గుర్తుపెట్టుకో, వీడికన్నా కురుడిని ఒకటి రప్పిస్తున్నాను నీ మీద కన్నా. ఇదేం ఆన్సర్? తమవి కాని ఉనికి పొట్లను ఉద్రేకం గల క్రూర్లను నేనే పంపిస్తున్నాను. ఆల్రెడీ ఉన్నవాడిని నేనే పంపించాను, నెక్స్ట్ రాబోతున్నవాడిని కూడా నేనే పంపిస్తా. కల్దీలు అనగానే బాబిలోనియన్స్. నేనే పంపిస్తా. తమది కాని ఉనికి పొట్లంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మా ఊర్ర చూసుకుందామంటే వచ్చేస్తాడట. ఉనికి పొట్లు అంటే ఏంటి? భారీ డైలాగులు కొడతాం కదా, రేయ్ ఇక్కడ కదరా, మరి ఎక్కడ, మా ఈదుకి రా, మా ఊర్రా, మా ఊర్రా అంటాం. వచ్చేస్తాడట్టాడు.
వచ్చి ఏం చేస్తాడు? చితగొట్టి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, మన ఇల్లంతా తోసుకెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, నిన్ను కూడా సర్వెంట్గా తీసుకెళ్ళిపోతాడట. అలాంటి పంపిస్తున్నాను నా ఒక్కొక్క అన్నాడు. ఇదేం ఆన్సర్ అయ్యా, నాకేం అర్థం అవ్వాలి, ఇప్పటికే నాకు పిచ్చి వచ్చేస్తుంది, ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిపోయిన ఆ దేశం ఎంత అన్యాయం జరుగుతుందని ఒక విశ్వాసిగా నేను నా కుటుంబం కన్నా నా జీవితం కన్నా ఇంత బాధ అనిపిస్తుంటే మరలా ఇంత కుళ్ళు నువ్వు పంపిస్తావా? గ్రిప్ ఉన్న ఏరియాస్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ కొట్టుబాడేస్తారట వాడొచ్చి. ఏ ప్రభు అంటే వాడు నేనే పంపుతున్నాను అంటాడట. వారు ఘోరమైన భేకర జనముగా ఉన్నారు, వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు, వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, తోడేళ్ల కంటేనవి చురుకైనవి. ఏం చెప్తున్నారు చూడండి, మాకు ఏదో ఒక సమాధానం కావాలి అంటే మీకు సమాధానమే అది. ఏంటో సమాధానం, కల్దీలు వస్తారు అన్నాడు. ఇది సమాధానమా? బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వారు వచ్చారు, అది భారతదేశానికి ఆన్సర్ తెలుసా? కొంచెం అన్నీ చెప్పకూడదు కానీ వస్తారు. ఏంటి ప్రభువా ఇది, నాకేమర్థం అవ్వట్లేదంటే అంతే. మరి మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, మన దేశం కరెక్ట్గా 1940 ఆ శీర్షికలో కొనసాగుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలని చాలా గొప్పగా మనం ఫ్రీడమ్ వాయిస్ వినిపించారు మన పితరులు, మన పెద్దలు. నిజంగా బ్రిటిష్ వారు స్వతంత్రం ఇవ్వలేదు అని అంటాం కానీ నిజమే, అది ఒక కోణం. కానీ వాళ్ళ వాయిస్కి ఫ్రీడమ్ ఇచ్చారు తెలుసా? ఎవరి స్వేచ్ఛాభావాన్ని వాళ్ళు ప్రకటన చేసుకోవచ్చు. ఎట్లా అంటే క్విట్ ఇండియా, ఇంకా గో సైమన్, ఇంకా ఉప్పు సత్యాగ్రహం, ఇంకా ఇలా రకరకాల స్లోగన్స్ అన్నీ ఇవ్వడమే కాదు, మన జాతి పిత్త దేశమంతా తిరిగి ఒక ఉద్యమాన్ని లేపేంత అవకాశాన్ని, అనుకూలతను, వాయిస్ వినిపించుకునే అట్మాస్ఫియర్ ఇచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు కొంచెం విధంగా బాగానే చూశారు. అవునా? ఇలాంటి టైంలో బాగానండి, ఇలాంటి టైంలో ఫ్రీడమ్ కావాలని బ్రిటిష్ వారిని అడగడానికి ఉద్యమాలు లెగుస్తుంటే కరెక్ట్గా అదే టైంలో వరల్డ్ వార్ వచ్చింది. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్ట్గా అదే టైంలో ప్రపంచ యుద్ధాలు ఊపందుకున్నాయి. మరలా 1947 రెండో ప్రపంచ యుద్ధం అనుకుంటా, రెండో ప్రపంచ హిట్లర్ ఒక రియల్ హీరోగా ఉండేవాడు అప్పట్లో. ఈ పక్క భారతదేశానికి బ్రిటిష్ చేత స్వతంత్రం లేక పోట్లాడుతుంటే మరో పక్క జరుగుతున్నది ఏంటో తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో మనం చేయవలసింది ఏంటి? ఆ టైంలో హిట్లర్ కూడా అనుకున్నాడట ఇండియాకు లుక్ వేసొద్దాం అనుకున్నాడట, రాలేదు కానీ దేవుని కృప. లేదా మన రంగు మారిపోయింది తెలుసా? నిజం, ఇండియన్స్ ఇలా ఉంటారా అని చదువుకుందాం. ఆడ వద్దాం అనుకున్నాడట ఆ టైంలో రాకుండా ఉండడానికి సుభాష్, అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి అతివాదులు హిట్లర్తో కొంచెం టైఅప్ అంటే ఏమన్నారంటే కొంచెం సంఘీభావాన్ని తెలియజేశారన్నమాట, స్నేహపూర్వమైన వాతావరణం తెలియజేసరికి వాడు కొంచెం ఆలోచన మార్చుకున్నాడు. ఒకవేళ వస్తే ఇప్పుడు బాగవేనండి. బ్రిటిషోడు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఉప్పు సత్యాగ్రహం అన్నా ఏమన్నా పాయింట్ అర్థమవుతుందో లేదు. గో సైమన్, క్విట్ ఇండియా, అది ఇది అన్నా బ్రిటిషోడు ఏమన్నా, అది హిట్లర్ ఉన్నాడు అనుకోండి, గోసేయమన్ అంటే కోసేయండి అంటాడు. నో వాయిస్, మాట లేచిందా గొంతు మీద అడుగేసి దొక్కేస్తాడు. ఆ టైంలో ఇండియా చేసింది ఏంటంటే ఏదో ఎవరినైతే మనం వ్యతిరేకిస్తున్నాం ఆ బ్రిటిష్కి సపోర్ట్ చేసి మరలా నడండి వాళ్ళని ఎదుర్కొందాం అన్న. మీకు ఇప్పుడే గ్రంథం అర్థమవ్వాలి. అర్థమవుతుందా నా మాటలు? అర్థం ఇప్పటికే అర్థం అంచనేయాలి. అయ్యో కల్దీలు ఇప్పటికేమో బానిస బతుకులు చేసేసారయ్యా అంటే కంగారు పడుకుని కూడా వస్తున్నాడు ఎట్లర్ అన్నాడట. ఏ అంటే వెయిట్ అండ్ సీ, మాకేం అర్థం అవ్వట్లేదయ్యా అంటే అర్థమవుతుంది కంగారు పడుకో అన్నాడట. ఆ రోజు ఎలా అయితే బాగున్నాడు, ఆ రోజు ఎలా అయితే జరిగిందో మన భారతదేశపు చరిత్ర ప్రవక్త గ్రంథంలో కూడా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి.
కిందికి. వారి రౌతులు 12 నుంచి చూద్దాం, 12 నుండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదిగా ఉన్నది కదా. బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటలను నువ్వు చూసియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరకున్నావు? కొండ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. ప్రభువా మా దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించి ఉన్నావట్నో, బానే ఉంది. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. నీకు అనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ప్రవక్త ఒక లాజిక్ కోసం అడుగుతున్నాడు చూడండి. నువ్వేం చేస్తున్నావు అంటే ప్రభువా, కల్లీళ్ళు ఏపట మాకేం చెప్తావట? బుద్ధి చెప్తాను అంటున్నావు. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పెద్ద దుర్మార్గులు, క్రూరులు. యూదులు వాళ్ళకంత దుర్మార్గులు కాదు కాదు ప్రభువా. నాకు అర్థమవుతుందా? మరలా ఒకసారి చూడండి. అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. 13 వచ్చిన, నీ కనుదృష్టికి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నువ్వు దుష్టింపజాలవు కదా. కపటులను నువ్వు చూసియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చూడండి వాటినడు. ఒక యుధముగా యూదుల్ని చూస్తే బాగున్నాడు, బాగా వినాలి ఇక్కడే. ఒక యుధముగా యూదుల్ని, ఇస్రాయేల్ని చూస్తే కల్దీల కన్నా మంచివారు, అవునా? కల్దీల కన్నా చాలా మంచివారు. అలాంటి నీతి మంతుల మీదనే పగ తీర్చుకోవడానికి, వాళ్ళని అణగదొక్కడానికి నువ్వు ఎవరిని రేపుతానంటున్నావు? కూరులైన దుష్టులైన వారిని రేపుతానంటున్నావు. ఇదేంటి? నీతిమంతుల్ని అనీతిమంతులు రావడం ఏంటి అని నాకు అర్థమవుతుంది ప్రభువా. చివరికి మేము ఎలాంటి వారు అంటే పురుగులు లాంటి వాళ్ళు అని అర్థమైంది. మీలాంటి వాళ్ళు దుష్టులో అంటే జనరల్గా మాట్లాడుతున్నాడు అనమాట. మేము పురుగులు, చేపలు, ఎవడో వస్తాడు, గేలం వేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు కింద. ఇందాక తల్లి ఎత్తుకున్న సందర్భం అంటే మేము, మాకు అర్థమైంది ఏంటంటే, మేము గోడ మీద పాకి పురుగులు, ఆ పురుగులు ఎవడో వస్తాడు, ఏటి ఎలా బాగుతుందని ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాం. మా లైఫ్కి డెఫినేషన్ లేదు. ఎవడో వస్తాడు, ఎరేస్తాడు, ఎరేసి లాక్కుంటాడు, నచ్చితే తీసుకెళ్తాడు, ఫ్రై చేసుకుంటాడు, లేదా పులిసి వేసుకుంటాడు. అంటే మాకంటూ డెఫినేషన్ ఏమి లేదు ప్రభువా. ఇంతే. నువ్వు చెబుతున్నది ఎలా ఉందంటే మేము పురుగులు, నువ్వు చెబుతున్నది ఎలా ఉందంటే మేము చేపలం, అంటే ఒక పనికిరాని జీవులు మా మేము. అంటే మా అనీతి, ఆ దుర్మార్గుల కన్నా, అనీతి మంతుల కన్నా మేమంత నీతి లేనివారమా? అదే అడుగుతున్నట్టు చూడండి. ఇంకా అది కింద చదివితే అర్థమవుతుంది. చాలా మంది చదువుతారు ఈ సందర్భాన్ని. నీకు అనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. నువ్వు దృష్టింపజాలవు కదా. కపటులను నువ్వు చూసియు, నాశనము చేయగా నువ్వు చూసియు, ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి. వాడి గాళము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు వగ్గి. వాడు తన వలతో తన వలలో నుండి సంతోషపడి గంతులు వేయును కావున అని చెబుతూ పదవి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనుములను
అతను చేయించడం వలన మేము పురుగులమా, పనికిరాని చేపలమా, మా జీవితాల కంటే ఒక అర్థం, మాకంటే ఒక స్వతంత్రం ఏమీ లేదా ప్రభువా? ఎవడో వస్తాడట్నో బలవంతుడు, వాడి గేళం వేస్తాడట్నో, లాగేస్తాడట్నో, మమ్మల్ని వాడుకుంటాడట్నో, అంటే మేము చేతగాని వారిలో అలా ఉండిపోవడం అని ఇదేనా మా భక్తి అంటే? ఈ మధ్యకాలంలో కొంతమంది నవతరం సేవకులు ఏమంటున్నారంటే, ఇలా మనం చూస్తూ ఊరుకుంటూ ఒకరోజు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తారండి, మరి ఏం చేయాలి, మనం కూడా ఫైట్ చేయాలి అంటున్నారు. నిజమే, ఇది బైబిల్ ప్రకారం వాస్తవమేనా? బైబిల్ ప్రకారం ఈరోజు కొత్త జీవాలు చేస్తానంటున్నారు అక్కడ పార్లమెంట్లో, క్రైస్తవ్యాన్ని క్రైస్తవ నాయకులను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. మన వారు ఏమైనా స్వాగతం చేస్తున్నారంటే, మనం ఉద్యమంలో లేవాలి, మనం కూడా ఫ్రీడమ్ కొరకు ఫైట్ చేయాలి, మనం ఈ భూమిలో పుట్టిన వారమే, మనం ఈ దేశ క్రైస్తవులమే అని ఇండైరెక్ట్గా పేర్లు కూడా పెట్టుకుంటున్నాం మనం. మేము హైందవులమే ఇలా చెప్పుకుంటూ కలుపుకుంటూ ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మేము కూడా ఫైట్ చేయాలి. ఇలా చూస్తూ ఉంటే ఒక రోజు కొంటాం బ్రదర్ మనం అందరం. అందుకే మనం ఏం చేయాలంటే ఫైట్ చేయాలి. ఇలాంటి ప్రశ్న రోజు అబక్కుకు వస్తే నువ్వేం చేయలేదు, సైలెంట్గా ఉండను. మరి మేము ఏం చేయాలి బ్రో అంటే, ఏం చేయకు, ఇంకొకడు వస్తాడు, నేను చిదగ్గొట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ చూస్తూ ఉండు అన్నాడు. మరలా మోడీయే వస్తాడా? మోడీయే వస్తాడు. ఆ తర్వాత అంతకన్నా భయంకరుడు వస్తాడు. ఏ ప్రభు అంటే అదంతే మరి అంటాడట. మీకు అర్థమవుతుందా? జగన్ వచ్చారని ఫీల్ అవ్వకండి. ఎప్పుడు జగన్నుడు గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ క్రిస్టియానిటీ ఏంటో తెలుసుకోవాలంటే అనుకూలంగా ఉన్న పాలకులు ఉండకూడదు. మనం తొక్కేసేవారు ఉన్నప్పుడే క్రిస్టియన్ ఫ్రీడమ్ అంటే అర్థం అవుతుంది. మీకు అర్థం కావాలంటే కొన్ని ఆన్సర్స్ ఇస్తా. ఏ ఇస్లాం దేశాల్లో అయితే క్రైస్తవ్యం ఉండకూడదు అని అంటున్నారో ఆ ఇస్లాం దేశాల్లో ఇప్పుడు క్వాలిటీ క్రిస్టియానిటీ ఉంది తెలుసా? ఏ కమ్యూనిస్టు దేశాలు అయితే ఉన్నాయో, చైనా, క్రైస్తవ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కానీ చరిత్రకారులు ఏమంటున్నారు తెలుసా? ఇదే కొనసాగింపు, ఇదే ఒత్తిడి ఒక 50 సంవత్సరాలు కనుక నడిస్తే చైనా అట ఏమైపోద్దట, క్రైస్తవ దేశం అయిపోద్దట. మీకు అర్థం అవ్వట్లేదు ఆన్సర్ నాకు అర్థమవుతుంది. ఒత్తిడి చేసే కొలది ఏమొద్దట, విశ్వాసం పెరిగిపోద్దట. డబ్బుక్కిస్తున్న ఆన్సర్ చూడండి. ఏంటి ప్రభువా, మాకు ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇంకా కుమ్మేసేవాడు వస్తాడు కంగారు పడకట్టినట్టు. ఏ అంటే, నాకు క్వాలిటీ మినిస్ట్రీ కావాలి. అర్థమవుతుంది యంగ్స్టార్స్? మీకు అర్థమైతేనే సొసైటీ బాగుంటుంది, మీకు అర్థమైతేనే రేపు క్రిస్టియన్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి, మనకే అర్థం అవ్వాలి. బైబిల్లో మనకు తెలిస్తేనే రేపు పొద్దున సంఘానికి ఒక మంచి స్టాండింగ్ ఇవ్వగలం. ఇప్పటికే దొంగలు, మానవతావాదులు, పని కనీసం బైబిల్లో ఉన్న నీతిని కూడా అర్థం చేసుకోలేని వారు రకరకాల గొడవలకు పెద్ద పీటలేస్తున్నారు. నన్ను అడిగితే ఇలాగేం తెలియదు. ఇలా పళ్ళు బిగించి దేవా చచ్చిపోయేలా ఉన్నానయ్య అంటే దేవుడు అంటాడట, కానీ మరి అంటాడట. అర్థమవుతుందా నీకు? ఇది అన్యాయం, అక్రమం, కత్తి పెట్టడం ఏంటని అడగకూడదట. అపోస్తులు ఎందుకు బలైపోయారు అనుకుంటున్నారు? యాకోబుని చంపేస్తుంటే పేతురు ఇది అన్యాయం, మనం కూడా ఒక యూనిటీ ఉండాలి, లేవండి నజరేతు నుంచి, మనం కూడా ఒక విప్లవం లేపాలి అనలేదట. నెక్స్ట్ నేనేనా అని రెడీ అయిపోయాడట. పౌలు గారిని తల నరికేస్తుంటే చూడండి, క్రైస్తవం వెనకడుగు లేదట. ఏ అదంతే. ఆ సాంగ్ మీరు చూడాలి ఈరోజు. ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు అన్యాయమైన విశ్వాసాలు, ఎప్పుడు ఫ్రీడమ్ లేదంటే ఎప్పుడు ఇలానే జరుగుద్ది, మిమ్మల్ని వేరలు ఏరలేసినట్లుగా, చేపలు ఎత్తుకెళ్ళిపోయినట్లుగా, ఇంకా మీకు పురుగుల్ని వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకునేవారు వస్తారు. నాకు అర్థమవట్లేదు ప్రభువా అన్నట్టు. మరలా 2 అధ్యాయం స్టార్ట్ అయింది, 3 అధ్యాయాలు ఉంటుంది. అది అధ్యాయాలన్నీ చెప్పను గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన మాటలు. మీరు కంగారు అయిపోకండి, మరలా స్వతంత్రం వచ్చేలా ఉందనుకోకండి, బాగా వినండి. 2 అధ్యాయం మొదట వచ్చిండండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై ఏమి చెప్పుదనో చూచుటకై నా కావలి స్థలం మీదను, గోపురము మీదను కనిపెట్టుకుని ఉందిననుకునగా యెహోవా ఇలాగూ సెలవిచ్చును,
ఏమంటున్నాడట, తనకు ఎంతో ఆతృతుందట. క్వశ్చన్ అడిగేసాడట, ఏమని మొదటి క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఇదిగో ఇంత అన్యాయం దేశంలో, బలత్కారం జరుగుతుంది, అన్యాయపు వ్యాపారం జరుగుతుంది, అన్యాయపు పాలన జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఏ విధముగా నీతి లేదు, నాకు అర్థమవుతుంది ధర్మశాస్త్రం జరుగుతుందన్న నమ్మకమైపోయింది. ఇది ఎప్పటికీ ఇలానే జరుగుద్ది అంటే నువ్వు ఇచ్చిన ఆన్సర్ ప్రభువా, నీతిమంతుల్ని తొక్కడానికి దుర్మార్గులు లేపుతాను అర్థం. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎప్పుడు దుర్మార్గులను సపోర్ట్ చేయవు కదా, నువ్వెప్పుడు నీతిని సపోర్ట్ చేస్తావు, పాపాన్ని నీ కనుదృష్టితో చూడలేవు కదా, అలాంటిది అనీతిమంతులు దుర్మార్గులైన వారిని నువ్వు ఎలా వాడుకుంటావు? నీతిమంతుల్ని నువ్వు సరిచేయడానికి అనీతిమంతుల్ని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు? నాకు అర్థం కావట్లేదని గోపురం ఎక్కి రెడీగా ఉండడట అడగడానికి, అది రెండో అధ్యాయం. ఎంత ఇంట్రెస్ట్ ఉండడం, నాకు ఆయన నిద్ర రావట్లేదు. ఎవరికి మనకు నిద్ర వస్తుంది ఎందుకు? మనకు అర్థం కాదు కనుక. సేమ్ మనం గచ్చేమని మనం దగ్గర శిష్యులు అట్టాను, నువ్వు ప్రార్థన చేసుకో ప్రభువా, మాకు రెండు రోజుల నుంచి నిద్ర లేదు అన్నమాట. అరే కొంచెం మేల్కొని ఉన్నాడరా అంటే, నైట్ డ్యూటీ చేసాం ప్రభువా అంటామాట. చూసారు ఎంత దారుణం. అర్థమైన వాడికి నిద్ర రాదు, హృదయంలో నుంచి ఒక స్వరం వస్తుంది, అదే గ్రంథం. గోపురం దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఆయన కనబడుతుంటే మరలా యెహోవా ఆన్సర్ చేస్తున్నాడు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు నీవా దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము, ఆ దర్శన విషయం నిర్ణయ కాలము జరుగును. ఏంటంట, ఏం చెప్తున్నాడు దేవుడు ఆన్సర్? మరలా డిఫరెన్స్ ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు నీవా దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. పలక మీద అట ఏం రాయాలట? దేవుని మాటలు రాయాలట. పలక అంటే మన స్కూల్ కట్టుకెళ్ళే పలక కాదు. ఆ పలక మీద దేవుని మాటలు ఎన్ని జరిపోతాయి? ఆ జరిపోతాయి అంతే, అది జరిగితే ఈ అయిపోద్ది అంతే. ఆ పలక కాదు, మరి ఏ పలక? అది ఎలా ఉండాలో తెలుసా? పరిగెడుతూ బాగా వినండి. అలా పరిగెడుతున్న అక్షరాలు అలా లుక్కే చదువుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. అంటే పలక ఎంత ఉండాలి చూడండి, మీకు అర్థం కావాలంటే 50% ఆఫర్. ఆటోలో సీరియస్గా వెళ్ళిపోతున్నా చాలా సీరియస్గా ఈజీగా చదివేచ్చు, ఎందుకు అంత పెద్ద అక్షరాలు ఉంటాయి. మీకు ఒకటి తెలిపిన అడ్వర్టైజ్మెంట్ టెర్మినాలజీ ఈ వచ్చినాన్ని బట్టి పుట్టింది కావాలంటే మీరు ఇష్టం తిరగేసుకోండి. బోర్డులు పెడతారు కదా, పెద్ద పెద్ద బోర్డులు పెడతారు, చంద్రప్రదర్శ ఆఫర్ వచ్చింది 50% ఆషాఢం 50%. ఎంత పెద్ద బోర్డు పెట్టి, ఎంత పెద్ద బోర్డు ఎందుకు అంటే, నేను బైక్ మీద పోయినా, ఆటో మీద పోయినా, ఒక కార్ మీద పోయినా, బస్సు మీద పోయినా, చూస్తే వెంటనే చదివేసేలా గ్రహించేలా పెద్ద అక్షరాలతో కనిపించేలా పెడతారట. ఆ బక్కుక్ నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? పరిగెడుతున్నవాడు కూడా అర్థమయ్యాను ఓ పెద్ద బోర్డు ఎట్టు, అది పలక. ఆ పెద్ద పలకను ఎవడో జనరల్గా చూసినా వెంటనే అర్థమైపోవాలి. ఏమని అర్థమైపోవాలంటే, నేను చెప్పింది అర్థమైపోవాలంట. ఏమర్థమైపోవాలి మరల కోసం అడుగుతున్నాను, ఏమర్థమైపోవాలి? ఏమి రాయని ప్రభు అంటే, నువ్వు చూసిందే రాయి అన్నాడు. ఏం చూశాను ప్రభు అంటే, దర్శనం చూపించాను కదా, అదే రాయి అన్నాడు. ఏం దర్శనం చూపించే ప్రభు అంటే, కల్దీలు వస్తారని రాయి అన్నాడు. అంటే పరిగెడుతూ చూస్తుండగానే కల్దీలు వస్తారా అన్నప్పుడు ఇంకేం పరిగెడతాడు? చదువుతున్నవాడి గ్రహించాలి. చాలా డెప్త్ లెసన్ అండి, మీకు అర్థమవుతుంది లేదా? అర్థం అవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను. ఎందుకంటే అర్థమైతే సొసైటీని చూసే విధానం మారుద్ది, దేవునితో మాట్లాడడం తెలుస్తుంది మనకి. దేవునితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి క్వశ్చన్స్ నేను రేట్ చేయాలి, అసలు క్వశ్చన్సే ఉండని ఒక ఆధ్యాత్మిక జీవితం నాకు వస్తుంది. అందుకే ప్రార్థన పూర్వకంగా వినండి. చదువువాడు గ్రహించేలా పెద్ద అక్షరాలతో రాయవయ్యా. ఏమి రాయాలి ప్రభు అంటే, నేను చూపించిన దర్శనం రాయి, కల్దీవుడు వస్తాడని రాయి అన్నాడు. ఇంకా కిందకి మంచి మాట ఉంటుంది, ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగు సమాప్తమగుటకై ఆత్రుపడుచున్నది, అది తప్పక నరవేనిది రాయాలట. ఏమని? అది ఖచ్చితంగా జరుగుద్ది. ఏది? కల్దీవుడు వస్తాడన్నది ఖచ్చితంగా జరుగుద్ది, ఆతృతంగా ఉన్నది. ఏది?
ఆ పరిస్థితి రావడానికి చాలా ఉబుకుతూ ఉబుకుతూ ఉంది, త్వరగా వచ్చేయాలని. ఇదంతా పలక మీద రాయి. ఏమని రాయని ప్రభు అంటే అది ఖచ్చితంగా వస్తుంది అని రాయి, రావడం పక్క అని రాయి. సినిమా తెలుగు డైలాగ్ వస్తుంది, మామూలుగా రాదు, చాలా సీరియస్గా వస్తుంది. కానీ విషయం ఏంటి చెప్పినా, అది మీరు అనుకున్నప్పుడు రాదు, నేను నిర్ణయించినప్పుడు వస్తుంది. ఇది రాయి అన్న. అప్పుడు దేవుడు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. బాగా వినండి, ఏం కనిపెట్టాలట? మరలా మోడీ రావాలని కనిపెట్టాలట. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, దేవుని చూసే విధానం మారిపోద్ది. మరలా ఎట్లారే కావాలా, మరలా నాకు వాళ్ళే, నా తొక్కేసిన వారు వాళ్ళే రావాలట. ఎందుకు ప్రభు అంటే అలా రావడంలో నీకు ఒకటి వస్తుంది అని చెప్పిన నిరీక్షణ అన్నాడు. ఏంటది నిరీక్షణ? కనిపెట్టుట అంటే ఏంటి? నిరీక్షణ వస్తుంది. దేని కొరకు నిరీక్షణ? దేవుడు ఏదో చెయ్యబోతున్నాడన్న నిరీక్షణ వస్తుంది. ఇప్పుడు కొన్ని జనరల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్, దేవుడు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అనుకోండి, నా చుట్టూ చాలా ముడిపడి ఉంటాయి, నేను చాలా ఆడిగా ఆన్సర్ చేయాలి. నాకు ఆన్సర్ రావాలి అంటే నాతో నా ఫ్యామిలీ ముడిపడి ఉంది, నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా శత్రువులు ఉన్నారు, నా చుట్టూ నా ఊరుంది, ఇదే కాదు నా దేశం కూడా ఉంది, ఆ దేశంలో నా రాష్ట్రం ఉంది. దేవుడు ఒక వ్యక్తికి ఆన్సర్ చేయాలి అంటే ముందు ఎన్నిటికీ ఆన్సర్ చేయాలి? ఎన్నిటికీ ఆన్సర్ చేయాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, దేవా ఒకటి వల్ల నేను బాధపడుతున్నానయ్యా అంటే ఫస్ట్ నీకు ఆన్సర్ రావాలి అంటే ముందు వాడికి సమాధానం ఇవ్వడం దేవుడు మొదలెట్టాలి. ఈ టైంలో ఏమవుతుంది అంటే టైం పట్టుద్ది. మీకు అర్థమవుతుందా? ఒకడు నా వల్ల నాకు చాలా శత్రువుగా ఉన్నాడు ప్రభా, ఒకటి వల్ల నేను అనుభవించలేకపోతున్నాను, నాకు ఏంటి ఈ పొత్తు, ఏంటి ఈ బాధ అంటే దేవుడు అంటున్నాడు నేను నీకు ఆన్సర్ చేయాలి అంటే ముందు వాడి లైఫ్ కొరకు నేను సీరియస్గా ఆలోచించాలి. ఎవడి కొరకు? నీ ఎనిమీ. ముందు వాడిని మార్చాలి, వాడిని మారిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. వాడు మారాలి అంటే టైం పట్టుద్ది. ఈ టైం ఎప్పుడు పట్టుద్ది? నీకు తెలీదు, నాకు తెలుసు, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, కనిపెట్టు. అర్థమవుతుందా? ఏంటి ప్రభు ఏం సమాధానం ఇవ్వట్లేదు, ఒకటో తారీఖు కల్లా పిల్లలకి పీజీలు అనుకున్నావు నువ్వు, ఏంటో అసలు ఆన్సర్ ఇవ్వట్లేదంటే మనం ఎల్కేజీ ఇంకా బైబిల్ దగ్గర మనకి స్టాండింగ్ రావట్లేదు. చూడండి ప్రభు, నేను కోరుకున్నది ఏంటి ప్రభు? సంఘం బాగుండాలనే కదా కోరుకుంటున్నాను, సార్వత్రిక సంఘం ఆరోగ్యంగా ఉండాలనే కదా కోరుకుంటున్నాను. ఈ విరోధ అన్య జనాంగం ఏంటి ప్రభు మీదకు లేస్తున్నావు? పట్టించుకోవట్లేదంటే పట్టించుకుంటున్నాను, నిర్ణయ కాలంలో జరుగుద్ది, నువ్వేం చేస్తావు అంటే నిరీక్షణ కలిగి ఉండి అన్నాడు. ఎట్లా నాకు అర్థం కావట్లేదు, కింద ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. వారి యథార్థ పొరులు కాక తమలో తాము అతిశయపడదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము వలన బ్రతుకును. ఎంత గొప్ప మాట చూడండి, అదేనండి ఈ గ్రంథానికి మొత్తం కీవర్డ్. అసలు బైబిల్ అంతటికీ నేను చెప్తున్నాను, ఎప్పటికీ క్రైస్తవ్యానికి, ఎప్పటికీ విశ్వాసికి ఇదే కీలకమైన బంగార వాక్యం. గొప్ప ఆశ ఏంటో చెప్పినా, ఈ చర్చి నిర్మాణం అయిపోయిన తర్వాత పెద్ద బోర్డు పెట్టుకోవాలన్న ఆశ. ఆశలు ఆ రిఫరెంట్ ఏంటో చెప్పినా ఇదే, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించు. అంటే ఏంటి ప్రభువా? నాకు అర్థం కావట్లేదు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నేను ఎంచుకున్న వారు క్రూరులే కాదంట్లా. మీకు డిసిప్లిన్ రావాలి అంటే వాడు పయనించి రావాలి. మరి వారిని వాడుకోవడం ఏంటి ప్రభు అంటే వాడికి డిసిప్లిన్ ఇస్తాను, కంగారు పడుకో. ఆయా కాలాలలో, నిర్ణయ కాలాల్లో జరుగుద్ది. ఎవరిని ఎలా పాఠాలు నేర్పించాలో, ఎవరికి ఏమి నేర్పించాలో నేను చూస్తాను, ఆయా కాలాల్లో జరుగుతాయి. కానీ ఒక విశ్వాసిగా నువ్వు ఇవేమి పట్టించుకోకుండా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఏదో చేస్తున్నాడు నాకు అర్థమవుతుంది, నేను దేవుని మీద అనుకోవడం తప్పుడు నా సొంత ప్రయత్నాలు ఏమీ చేయకూడదని విశ్వాసికి అర్థమవ్వాలట. యోబు ఉన్నాడా? బాగా వినండి, పాట చూసి మళ్ళీ వస్తాం. యోబు ఉన్నాడా? యోబు గారి జీవితం పూర్తిగా కకలవికలం అయిపోయింది. ఆయన శరీరం కూడా రేపో మాపో మట్టిలో కలిసిపోద్దా అన్నట్టుందో చూస్తేనే. అలాంటి టైంలో యోబు గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పినా, నా దేవుడు సజీవుడు, నన్ను విడిపిస్తాడు అన్నాడు. ఇదేం ఆన్సరు?
నీ దేహం అంతా కురుపులతో బట్టి ఇక రేపో మాప చచ్చిపోతావయ్యా, నీ ఆస్తులన్నీ పోయాయి అంటే నువ్వేంటయ్యా అంటే, యోబు అంటాడట ఆయన నిన్ను నా మీదకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుడు ఏదో నా కొరకు సీరియస్గా ఆలోచిస్తున్నాడు అని అర్థం. విశ్వాసట ఎలా జీవిస్తాడు నీతిమంతుడు? విశ్వాసం వలన జీవిస్తాడట. విశ్వాసం అంటే దేవుడు ఏదో చేస్తున్నాడని దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంట. అబ్రహాం గారు అన్నారట, ముసలాడు ఇక నీకు పిల్లలు పుట్టరు అన్నారట. ఆవిడ కూడా చాలా ముసలిది అయిపోయింది. ఎవరు? శారమ్మ గారు. విచిత్రం ఏంటి చెప్పిన, రాత్రి సంతూర్ ఆడ చూస్తే పెద్ద డౌట్. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పిన, ఒకప్పుడు చూసిన సంతూర్ మమ్మీ ఇప్పుడు లేదు. ఏ మీకు అర్థం, వాస్తవం అర్థం ఎంత లేదో. నేను చిన్నప్పుడు చూసిన సంతూర్ మమ్మీ ఇప్పుడు, ఇప్పుడు ఈ మమ్మీ వేరు. మరి అటు ఇచ్చే యాడ్ ఏంటి? ఎప్పుడు నిగనిగలాడుతూ యవ్వనంతో పులకెత్తిపోతామట. మరి ఆవిడేది చూసిన ఆవిడ ఆసోపే కదా వాడింది? లేదు, మోసం, దగ, కుట్ర సంతూర్ వాడు చేస్తుంది అంతేంతగా. మమ్మీని మార్చేసి నన్ను ఇంత భరిణి చేస్తావా? పిల్ల లేదు, వాళ్ళ తల్లి లేదు. ఇప్పుడు కాలేజీ కూడా ఎంప్లాయీ ఆవిడ కూడా వచ్చేస్తుంది. అంటే అక్కడే మోసం. సంతూర్ ఆడింది కూడా యవ్వనంగా ఉండదు. ఇప్పుడు అబ్రహాంను చూసాంటున్నారట, అదే ఇంకేం లేదు నీకు పిల్లలు పుట్టరంటే. సీరియస్గా దేవుడు పిల్లల్నిచ్చాడు 100 ఏళ్ల వయసులో. సరే ఇప్పుడు గుడి నడకలు నడుస్తున్నప్పుడు మరలా అబ్రహాం అన్నాడు, ఇచ్చే నీ కొడుకుని ఇచ్చేవయ్యా అన్నాడు. అప్పుడు అబ్రహాం మనసు చూడండి, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించాడు. ఇచ్చేసాడట. ఎందుకు ఇచ్చేసేవయ్యా అంటే, మృతుతుల్యమైన ఈ జీవితంలో కొడుకునిచ్చాడు, అవసరమైతే మృతుడైన నా కొడుకుని మరలా లేపుతాడు, అందుకే ఇచ్చేస్తున్నాను అన్నాడట. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం వలన జీవిస్తాడు. నువ్వు కనుదృష్టి ఉంచాల్సినది నీ చుట్టూ జరుగుతున్న శ్రమ కాదు, నా దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడంటే ఏదో నా నుంచి క్వాలిటీ కోరుకుంటున్నాడు అని అర్థం. నాకు శ్రమ రావట్లేదు లేదంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా స్టాండింగ్ రాలేదని అర్థం. నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు, ఇంతగా పెట్టలేకపోతున్నప్పుడు విశ్వాసకు అర్థం కావాలంట. నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వట్లేదంటే దేవుడు నన్ను ఇంకా కనిపెట్టమని కోరుతున్నాడని అర్థం. ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థం. నీకు అర్థమవుతుందా? నేను చాలా చిన్న నేరో కోసం సరే చేసుకుంటాను. నేను ఏమనుకుంటా అంటే, నాకు శ్రమ వచ్చినప్పుడు నా చుట్టే చూసుకుంటాను, నాకే జరిగిపోవాలి, నాకే జరిగిపోవాలి. నీకు జరగాలి అంటే సొసైటీలో చాలా ఆన్సర్స్ దేవుడు డీల్ చేయాలి. దేవుడు నీకొక్కడికే దేవుడు కాదు, 750 కోట్ల మందికి దేవుడు. నీకొక్కడికి ఆన్సర్ చేయాలంటే 750 కోట్ల మందితో నీ జీవితం ముడిపడుందన్న సంగతి నీకు తెలుసా? మరలా చెప్తున్న పాతగా ఒకసారి మీకు చెప్పాను, మరలా గుర్తు చేసుకోండి. ఒకటి ప్రార్థన చేస్తున్నారంట, దేవా దేవా కరువుతో చచ్చిపోతున్నాం ప్రభా, మా పొలంలో వర్షం కురిపించు అన్నాడట. వర్షం పడట్లా దేవుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, కురిపించవయ్యా, ఇప్పుడు మెతుకులు అడుగుతున్నావు, నీతిగానే కదా జీవిస్తున్నావు అని ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను. జేమ్స్గా అవతల ఊరు నుంచి మరొక ఆయన ప్రార్థన చేస్తున్నారు, బ్రదర్ రాజశేఖర్ గారు. ప్రభువా, కోత కోసం పనల మీద ఉంది ప్రభువ, వర్షం కొరకుండా చూడు ప్రభువ అన్నాడు. ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి దేవుడు? ఇద్దరికి ఆన్సర్ ఇస్తాడు. టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి. అతనికి వర్షం పడాలి, నీ పంట కోటల్లోనికి వెళ్ళాలి. ఈడు పంట సర్దేంత వరకు నాకు వర్షం పడదు, దీని మధ్య టైం ఉంది. ఈ టైమేనా యాబకు కనిపెట్టు అన్నాడు. వస్తానన్నవాడు పక్కా వస్తాడు, జరిగేది ఖచ్చితంగా జరిగిస్తాను, ఈ మధ్యలో టైం ఉంది, వెయిట్ చేయి. యంగ్స్టర్స్కి అర్థం అవ్వలేదు, ఇది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, వారి యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఎలా అంట? నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. విశ్వాసం మూలంగా ఎప్పుడు విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, నాకు ఫ్రీడమ్ రూల్స్ వర్తించట్లేదు అనేది అనవసరం.
విశ్వాసగా అది నీకు అనవసరం. దేవా నాకు నాకు సివిల్ రూల్స్ కూడా వర్తించట్లేదంటే నువ్వు అంత సీరియస్గా దాని కొరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. చట్టం మమ్మల్ని అన్యాయం చేస్తున్నాయంటే వెయిట్ అండ్ సీ, నువ్వు దాని కొరకు సీరియస్గా ఆలోచించుకుంటాడట. అరే మా పాలకులు సరైన వారు కాదంటే కంగారు పడుకు అంటాడట. ఎప్పటివరకు ప్రభు అంటే నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు. నువ్వు చాలా ఈజీ క్వశ్చన్ చేస్తున్నానని నవ్వుకోకు. నేను ఎలా ఉన్నాను తెలుసా అని ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. నేను కొన్ని 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 వచనాలు కొన్ని మాటలు లేపుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఆరో వచనంలో తనది కానిదాన్ని ఆక్రమించి అభివృద్ధులందరూ వానికి శ్రమ, తాకట్టు సొమ్మును ఇస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. ఎవరికి శ్రమ? కల్దీలకే కాదు శ్రమ. నువ్వు అడుగుతున్నావు కదా సొసైటీలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయని, కల్దీలకే కాదు. యాటిట్యూడ్, ఎవడకున్నా శ్రమ. ఆ యాటిట్యూడ్లో కొన్ని భాగాలు చెప్తున్నాడు. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. అదే మాటలు ఏడో వచ్చిన మొదటి మాట, వడ్డీకిచ్చి వారికి హింస పెట్టి వారికి. నేను చెప్తున్నాను పదాలు, దోపిడీ సొమ్ము బహు జనములను ఆస్తిని కొల్లగొట్టు వారికి. ఇంకా చెప్తున్నాడు, నరహత్య చేయవారికి బలత్కారం చేయవరకు. 9వ వచనం, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ. నీవే నేరస్థాపన చేసి ఉన్నావు ఏమని అన్యాయముగా సంపాదించుకోవడానికి. ఇంకా 11వ వచనంలో 12వ వచనంలో నరహత్య చేయుట చేత పట్టణము కట్టు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడే జనులకు క్షీణించుదురు. ఎన్ని క్వాలిటీ చెప్తున్నారు చూడండి. వడ్డీకి ఇచ్చేవాడిని, ఇంకా అన్యాయపు సిరిని సంపాదించేవాడిని, ఇంకా అన్యాయపు వ్యాపారం చేసేవాడిని, దోపిడీ సొమ్ము, ఇంకా బలత్కారం, నరహత్య. ఇలాంటి యాటిట్యూడ్ ఏ జనాంగానికైతే ఉందో వాళ్ళందరి సంగతి నేను చూస్తా. ఒక కల్దీల కొరకు కంప్లైంట్ చేస్తున్నావు, బిగ్ ఇమేజ్లో చూడు, అబొక్కొక్క పెద్ద దృశ్యంలో చూడు. నువ్వు కల్దీలను గురి పెడుతున్నా, నేను ప్రపంచ దేశాలను గురి పెడుతున్నా. ఇలాంటి పనులు చేసేవాడిని ఎవ్వడిని నేను వదలను. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? హిట్లర్ అందరినీ జయించాను అనుకున్నాడు. ఏం జయించాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. టైం ఉంటుంది ప్రతిదానికి. మరి యూదులు విశ్వాసులు చచ్చిపోయారు కదా, అంటే నీతిమంతులు చావు కూడా భయపడరు. ఎంత సీరియస్గా మనం ఆలోచించవలసిందంటే, క్రొత్త నిబంధన క్రైస్తవులు సెరసాల్లో ఉండి భయంతో పాటలు పాడుతూ పైకి భయం ఉన్నా లోపల మాత్రం ఆనందం ఉందట. ఏ చచ్చిపోయినా పర్వాలేదు అని పాటలు ఎప్పుడు బాగా పాడతాం? మస్తు ఖుషీగా ఉన్నప్పుడు పాడతాం. నీ మూడంతా పోయినప్పుడు పాట పాడు బ్రదర్ అంటే హేలే అంటామా? అను ఏవే పాడను బ్రదర్. ఇప్పుడు బ్రదర్ మీ వాయిస్ బాగుంటుందంటే పాడను బ్రదరు అని చెప్తా. అదే మనకి బాగా మంచి ఉల్లాసంగా ఉన్నాం అనుకోండి, మెసేజ్ మధ్యలో కూడా బ్రదర్ ఈరోజు ఎలా అయినా సరే నాకు సీరియస్గా మీరు పాట ఇవ్వాలంట. కానీ క్రైస్తవులు పాటలు పాడారంట ఎక్కడ? జైల్లో, ఎక్కడ చిత్రాలకు గురవుతున్న ప్రాంతాల్లో. ఏ అంటే బయటికి భయం లోపల ఆనందం. ఏ అంటే మా దేవుడు ఏదో చేయబోతున్నాడు అని. విశ్వాసట దేవుడిని అర్థం చేసుకోవాలట. దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదంటే ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థమట. అది ఆన్సర్. ఈ సాంగ్ చూడండి, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మరలా రెండోసారి అయిన తర్వాత చూద్దాం. విశ్వాసులు ఎలా చచ్చిపోయారు. పేతురు బొంకుతాడు, ఏమన్నా తెలుసా, ప్రభువా చావనైనా చేస్తాను కానీ నిన్ను ఎరుగునని మాత్రం నేను అననంటే ప్రభు అన్నాడు, ముమ్మారు ఎరుగుననంటో అన్నాడు. ఆ మాట జరిగిన తర్వాత ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో భలే తీసాడు డైరెక్టర్ మెల్ గిబ్సన్. మూడవసారి అబద్ధం ఆడుతున్నప్పుడు పేతురు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు ప్రభు. ఆ పిడిగుద్దుల మధ్య నుంచి కింద పడి పేతురుకు ఒక లుక్ ఇస్తాడు దేవుడు. నేను అన్నది జరుగుతుంది చూసావా అని తల కొట్టుకుంటూ మోకలేసు, అయ్యో ఎంత అన్యాయం చేశానే, పాపం చేశానని ఎంతగా సిద్ధపడిపోయాడు తెలుసా? ప్రభు కొరకు తల కిందులుగా సిలివేయించుకోవడానికి రెడీ అయిపోయాడు.
పాపంలో పట్టబడిన స్త్రీ ఆయన కొరకు పరుగు పరుగునొచ్చి పాపం మానేసుకుంది. మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ రావయ్యా అంటే ఏడుస్తూ వచ్చేసాడు. మరల ఇంకెప్పుడు పాపం చేయలా. ఏం సాధించాడు మత్తయ్య అంటే ఏం సాధించలా, హతసాక్షి అయిపోయాడు. యాకోబు తల నరికేశారు, యోహాన్ తీసుకెళ్లి పద్మాస దీపంలో పడేశారు. బైబిల్లో క్రైస్తవ చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు పౌలు గారు. పోయిన వారం పౌలు గారి యొక్క మూవీ ఇక్కడ వేసాం. నిజంగా ఆ మూవీ చూసిన తర్వాత పౌలు గారు హతసాక్షి అయ్యారని తెలుసు. ఆ మూవీని చూసిన తర్వాత నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది, తిరుగుతూనే ఉంటుంది ఆ దృశ్యం. నిజంగా ఏడ్ చేస్తామండి. శరసాల్లో ఉండి బాధపడుతూ ఆయన బాధ అంతా ఏడు తెలుసా, నేను గతంలో చాలా తప్పు చేశానండి. ఆయన ఆనందం ఏంటో తెలుసా, త్వరగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఆయన ఎంతగా అంటే నిజంగా అండి బైబుల్ ఆయన బయటికి పంపించడానికి చేసిన ప్రయత్నం అంతే అంతే కాదు. ఆ మూవీ చూసిన తర్వాత నాకు పౌలు గారి మాటల మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఎవరు తీశారో తెలియదు కానీ ఆ డైరెక్టరు మంచి పర్సన్ ఎన్నుకున్నాడు. ఆ చావుకి ఆ వృద్ధాప్యంలో ఆయన కుంటుకుంటూ వెళుతున్నప్పుడు తలాలా దుఃఖం మీద పెట్టి ఎక్కడ చూస్తారు తెలుసా, సరాసరి ఆ పరలోకానికి నేను రెడీ అని. గుండెల్లో బాగానండి, బయట భయం భయంగా ఉంటుంది, విశ్వాసికి లోపల ఆనందం ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీలో క్రైస్తవులు తల నరికేస్తున్నా వద్దొద్దు అంట్లా. మీరు ఆ వీడియో చూసారు లేదో, మమ్మల్ని సంపొద్దు ప్లీజ్, నాకు పిల్లలు ఉన్నారంట్లా. అవును, ఇంకా రెడీగా ఎలా పెట్టేస్తున్నారండి తలలు. ఏ నీతిమంతుడి విశ్వాసం వలన జీవించు. నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవులు హతసాక్షులు అయిపోవడానికి ఫస్ట్ సెంచరీలో ఏంటబ్బా వాళ్ళకంటే, వాళ్ళ లోకాన్ని సేమన చూడలేదట. ఎట్లా అయినా సరే ఎడలిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నారట. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, సొసైటీ కొరకు జీవించడట. మరి ఫెయిత్ విశ్వాసంతో జీవిస్తాడట. ఈ సాంగ్ చూడండి, చాలా ఒత్తిడి ఉంటుంది. పావు గంటలో ముగించుకుందాం. అది క్రిస్టియానిటీ యొక్క టెస్టిమనీ. ఆ పౌలు గారి చూపుల్లో ఆయన నిరీక్షణ చూడండి. నాకు తెలిసి ఆ డైరెక్టర్ ఎవరో చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. పోయిన సండే అనుకుంటా ఈ మూవీ వేసాం, నాకు నిద్ర రాలా, నిద్ర పట్టట్లేదు. ఆయనే తిరుగుతున్నాడు కళ్ళ ముందు. ఆ సీన్లో మీరు చూడండి, లోక గారు మోకాలు వేసి గురీజీ వెళ్ళిపోతున్నావా అని. సంఘం జాగ్రత్త అని ఒక చిరునవ్వి చెల్లిపోతున్నాడు చూడండి చావు దగ్గరికి. అలాంటి సాక్ష్యాలు మరలా కావాలి. ఈరోజు ఎక్కడున్నా, ఈరోజు క్రైస్తవ్యంలో లేవు, నాకు అది లేదు, ఇది లేదు, ఉద్యోగం లేదు, అవి లేవు, ఇవి లేవు అని అడిగేవాలి తప్ప. నా జీవితంలో ఏం జరిగిపోయినా పర్వాలేదు అయ్యా, నీ చిత్తమే సిద్ధించుగా కానివారు లేరు. అలా అనే స్వరాలు దేవుని కావాలట. అందుకే సంఘం మీదకి దేవుడు ఒత్తిడి తీసుకొస్తాడట. ఎంత ధైర్యం అండి వారికి. ఆ సీన్ చూసిన తర్వాత నిద్రపోకుండా తమ్ముడు చాలా కష్టపడి ఆ సాంగ్ డిజైన్ చేశాడు. నిజమైన యథార్థ గాథలు. బొంకిన పేతున్న తలకిందలుగా సిలివేస్తున్నా, నన్ను ఏం చేయకుండా అనలేదట. ఐఎమ్రెడీ. ఆ రోజు ఇలానుంటారు, ఏడి నీ క్రైస్తవ దేవుడు నేను చంపేస్తున్నాను తెలుసు అంటే, పేతురు అంటాడు గాడ్ ఈజ్ గుడ్ అంటాడట. మీ చర్చలు తగలబడిపోతున్నాయా అంటే, అవును తగలబడిపోతున్నాయి, కానీ మా దేవుడు మంచోడు. మేము చంపుతాం, మీ తలలు నరికేస్తాం అంటే, ఏడు మీ దేవుడు అంటే కలవ చేసుకోమని అంటే, జరిగిపోయిన పర్లా. సెడ్రక్ మెసక్ను మీరు చూడండి, అగ్నిగంధకాల్లో వారిని అగ్నిగుండంలో పాడేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించును, రక్షించకపోయినా మా దేవుడే గాడ్ ఈజ్ గుడ్ అన్నారు. మా దేవుడు దేవుడే, ఇలాంటి విశ్వాసం ఉందా?
శ్రమ జరిగితే, శ్రమ వస్తే కంప్లైంట్ చేసేవారు కాదు దేవుడికి కావాల్సింది. ఫ్రీడమ్ ఫైట్లు చేస్తున్నట్టు, బయట సొసైటీ చేసినట్టు మీరు చేసేవారు విశ్వాసులు ఎవరు? ఏం జరిగిపోతున్నా, నా కళ్ళ ముందు నాకు ఇష్టమైన వారు చనిపోతున్నా, చావు నా ముఖంలో ముఖం పెట్టి నన్ను చూసి అయిపోయావన్నా, నా దేవుడు మంచోడు అనే స్వరం నా గుండెల్లోంచి రావాలట. ఎర్మియాను చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటు చూసిన దేశం అంతా శవాలట. ఇలాపవాక్యములు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇటు చూసిన శవాలు, దేశమంతా రక్తం. ఇటు చూసిన చిత్రవత గురైపోతున్నారు ప్రజలు. స్త్రీలట వారి పిల్లల్ని చంపుకునే దశకు వచ్చేసారట. పిల్లల్ని బండకేసి కొట్టే పరిస్థితి అట. అన్యాయం పెట్టలేకపోతుందట. అలాంటి టైంలో ఎర్మియా అన్న మాట ఏంటి తెలుసా? దేవుడా, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు. ఇదేంటి ఇంత దారుణానికి గురవుతున్నప్పుడు ఎర్మియా చెప్తున్న మాట ఏంటి? శవాలైపోతున్నప్పుడు విశ్వాసులు అందరూ ఎర్మియా అంటున్న మాట ఏంటి? నువ్వెంతైనా నమ్మదగిన వాడు దేవుడా అన్న. వాళ్ళ జీవితాలు చూడండి, విశ్వాసుల జీవితాలు. మరి ఇంత జరుగుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే అబ్బకుక్క అర్థమైపోయింది. దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాడు, చేయాల్సిన టైంలో అన్ని ఆయన సక్రమంగా చేస్తాడు. ఆయనకి నేను ప్లానింగ్స్ ఇవ్వడం కాదు, ఆయనకి నేను క్వశ్చన్స్ రేజ్ చేయడం కాదు, అది నేను చేసే తప్పు. నేనేం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన చేస్తున్న దాని కొరకు నేను ఎదురు చూడాలి. ఏమి జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభువా అన్నాడు యోబు. మా జీవితంలో సమాధానం లేకపోయినా అన్నాడు విశ్వాసులు. మృతులైన వారట మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అడిగారట. ఇదిగో అమ్మా, మీ వారు చనిపోయారు కదా, బతికించేమంటావా అంటే కొంతమంది అన్నారట బతికించేయండి అని, బతికించేశారట. మరికొంతమంది స్త్రీలు ఏమన్నారట, అరే వద్దండి, మాకు ఈ శ్రమలో మేము ఎలా ఉండిపోతామండి, ఆ తర్వాత శ్రేష్టమైన పునరుద్ధరణ ఉద్రగాలండి, మాకు వద్దులేండి అన్నారట. చూసారా, బ్రిటిష్ రాని ముందు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన పేరు క్రిస్టియన్ ఒక సౌండ్ ఉంటుంది ఆయన పేరులో. బ్రిటిష్ రాని ముందు ఆ వ్యక్తి ఆ వృద్ధుడు నిలబడినప్పుడు, నువ్వు క్రైస్తవ్యాన్ని తృణీకరించకపోతే చంపేస్తామయ్యా నిన్నంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అమ్మా తల్లి, 50 సంవత్సరాల నుండి దేవుడు నా జీవితంలో ఏ అన్యాయం చేయలేదు, ఈరోజు ఆ దేవుణ్ణి కాదని నేను దేవునికి అన్యాయం చేయలేను, చంపేయండి అన్నాడట. నాకు పెద్ద క్వశ్చన్స్ మనకు వచ్చే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పనా? గ్రహస్థీన్ చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడో జాన్ అండమాన దీవుల్లో చనిపోతున్నప్పుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. యాకోబు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? ప్రియ పౌలు, ప్రియ విశ్వాసి అయిన పౌలు గారు అంత దారుణంగా చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు అని కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, నేను ఆలోచన మనకు అర్థం కావు. అరే వీడు బతుకుంటే బాగుండు కదా, సంఘాన్ని బాగా నడిపిస్తున్నాడంటే దేవుడు ఆ టైంలోనే వాడిని తీసుకుంటాడట. ఏంటి అర్థం అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, అంతే, ఆయనకంటూ ఏదో ప్రణాళిక ఉంది. అది నీకు అంత ఈజీగా అర్థం కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించంతే అన్నాడు. ఎప్పుడైతే అబక్కుకు అర్థమైపోయిందో అర్థమయ్యేలా ఫినిషింగ్లో ఆన్సర్ ఇచ్చాడు చూడండి దేవుడు. 2వ అధ్యాయం చివరి వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఏంటట? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. అబక్కుక్, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? నన్ను లోకాన్ని నేను పట్టించుకోవట్లేదనే కదా నీకు విషయం చెప్పినా, నేను ఇంకా పవర్లో ఉన్నా, ఎప్పటికీ ఉంటా, నా పరిశుద్ధ స్థలంలో నేను కూర్చున్నాను. నేను కూర్చుంటే భూలోకం లోకమంతా ఏమవుతుందో తెలుసా? మౌనంగా ఉండడమే. మీ దగ్గర ఉన్న ఒకే కాన్సర్ లేదు, మీ దగ్గర ఉన్న ఒకే ఒక సమాధానం, మీ దగ్గర ఉన్న ఒకే ఒక వ్యక్తీకరణ ఏంటంటే మౌనం. ఏ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటా. నేను సింహాసనం మీద కూర్చుంటే ఎలాంటి వక్త అయినా, ఎలాంటి వాడైనా, ఎలాంటి పాలకుడైనా, వాడు మౌనంగా ఉండాల్సిందే. నిజమే కదా? అంత గొప్ప మేధావి, రాజరికపు శైలి కలిగిన వాడు, కవిభావ వ్యక్తీకరణలో పాత నిబంధనలు ఆయన మించిన వాడు లేడు, రాజుల కుటుంబం నుంచి వచ్చినవాడు, గొప్ప వ్యక్తి, నీతిపరుడు. అలాంటి యెషయా ఏమన్నాడు? ఏమన్నాక అన్నాడు, నా పెదవులు అపవిత్రమయ్యా అన్నాడు.
ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటానట, మాటలు కూడా రావట, దేవుని దేవుడిగా నేను చూస్తానట, నా నోటంట మాటలు కూడా రాక నేను చేసే పని ఒకటేనట, సైలెంట్ అయిపోతానట. దేవుడు అర్థమైతే మనకు దేవుని సన్నిధిలో ఎగస్ట్రాలు ఉండవు. దేవుడు అర్థం కాకపోతే అన్ని క్వశ్చన్సే మనకి. సుంకరి, ఇంకొకరు సమరయ, వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి. పరిసయుడు, సుంకరి, వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి. వాడు పెద్ద లిస్టు చదివేస్తున్నాడు. ఎవరు? పరిసయుడు. 3 డేస్ ప్రభా వీక్లీ పాస్టింగ్ అన్నాడు. పెద్ద లిస్టు చదువుతున్నాడు. అర్థమైన సుంకరి ఏమన్నాడు తెలుసా? ప్రభా, ఈవెన్ నీ ఆవరణలో కూడా నేను రాలేను ప్రభా. అర్థమైన వాడట ఏమీ అడగడట. ఆ రోజు సుంకర దగ్గరికి వెళ్ళి ఎన్నో నీకు బాధలు ఉన్నాయి, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కదా, అడుగు అడుగంటే సుంకర అట్టాడట, నేనేం అడగలేను, నాకు తెలిసిందల్లా ఒకటే, మౌనంగా ఉంటాను. దేవుడు గొప్పవాడు, నేను తక్కువని. దేవుడు గొప్పవాడు, నా స్థితి పాపంలో కొట్టిమిట్టాడుతున్న స్థితి. ఏమని అడగలనాయన్ని, ఏం చేయమని అడగలనాయన్ని, అని చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాను. ఈ ఆన్సర్ అర్థమైపోయిందంట ఎవరికి? ఆ బొక్కుకి. ఆ తర్వాత క్వశ్చన్స్ మానేశాడు. బాగా వినండి, మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఏంటో తెలిసినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక 3 అధ్యాయం ఏంటో తెలుసా? ఓన్లీ వర్షిప్ సాంగ్ అంతే. ఇక 3 అధ్యాయంలో ఏముండదు, ఏముండదు అంటే ఏముండదు ఒకసారి చూడండి, కళ్ళు పెట్టి చూడండి, ముగించుకుందాం. ప్రవక్త యొక్క బొక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగిన కీర్తన అవర్ ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి, అబొక్కుకట ఆన్సర్ ఎప్పుడైతే అర్థమైపోయిందో ఈ క్వశ్చన్స్ అడగట్లేదట. మరి ఏం చేస్తున్నాను? ఎస్ఐ ఏం చేసాడో నేను అదే చేస్తాను, ఎర్మి ఏం చేసాడో నేను అదే చేస్తాను, యోబు ఏం చేసాడో నేను అదే చేస్తాను, మోస ఏం చేసాడో నేను అదే చేస్తాను, ప్రవక్తలందరూ ఏం చేశారో అదే చేస్తాను. ఏమి జరిగినా నీకు ఆరాధన చేయడం తప్ప మేము చేసే గొప్ప భాగ్యం ఏమీ లేదు. యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన అట పాటగా మలుచుకున్నాడట, పాటగా మలుచుకొని స్తుతులు చెల్లిస్తున్నాడట. అబ్బాయిలందరూ చెప్తున్నారు ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్ రా అన్నాడట, సంగీతంతో పాడదానే పాట అన్నాడట. మరి నీ క్వశ్చన్స్ అన్నీ ఏంటి, క్వశ్చన్స్ అన్నీ ఏమైపోయినాయి అంటే చాలా ఫ్రీ అయిపోయాను నేను. మరి క్వశ్చన్స్ ఏమీ లేవా, నీకు ప్రశ్నలు ఏమీ లేవంటే లేవు, నాకు దేవుడు అర్థమైపోయాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే చేసేదే ఉంది, దేవుని స్తుతించడం తప్ప. అందుకే అందరు కలిసి పాట పాడుకోండి అన్నట్టు. అందుకే మీకు చెప్తున్నాను, పాఠాలు మాట్లాడుకోవడమే కాదు దేవుని స్తుతించడం కూడా చాలా గొప్ప భాగ్యము. మన లౌకికవాదపు సంఘాలన్నిటికీ నేను ఇచ్చే ఉచిత సలహా అనుకుంటారో, నాకు గర్వం అనుకుంటారో అనుకోండి, దేవుని స్తుతించడం చాలా ఇంపార్టెంట్, దేవుని గణపరచడం చాలా ఇంపార్టెంట్, దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడడం చాలా చాలా విలువైన ఘనమైన కార్యము. స్తుతులు చెల్లించే పాటలు ఈరోజు రాక్ సాంగ్స్లో ఉన్నాయన్ని. స్తుతులు చెల్లించే పాటలే ఒకప్పుడు ఉన్నాయి, హృదయంలోంచి వచ్చిన పాటలు ఉన్నాయి. ఈరోజు ఏవి? ఒక ఆయన పాట రాసి ఇలే రోజు గుర్తొస్తాడు అన్నాడు, ఇంకేం చెప్పను ఆయనకి. ఉన్నాడు ఆయన ఈస్ట్లో, తూర్పున ఉంటారు సముద్రం పట్టిన. ఆయన అంటున్నాడు, ఆయన ఇలా ప్లే చేస్తున్నట్ట ఇళయరాజు గుర్తు చేయండి, నాకు ఇళయరాజు గుర్తు రావు, దేవుడు గుర్తు రావాలా? ఏ పాటలో నా హృదయం, నా జీవితం, నాకు అన్ని నాలో నుంచి ఏం రావాలి అంటే దేవుడు గొప్పవాడన్న సౌండ్ బయటకు రావాలి, అదే దేవునికి నచ్చుద్ది. అందుకే అబ్బకొక్క ఏమంటున్నాడు చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. ఏమంటున్నాడు చూడండి, అంతకుముందు ఏమన్నాడు, ఎంతకాలం నేను ఎదురు చూడాలయ్యా అన్న, ఇతనే అంటున్నాడు, సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయినా ప్రభువా నేను చేసేది ఏంటి చెప్పనా, నేను స్తుతిస్తా అంటాడు. నేను దాని గురించి సీరియస్గా ఆలోచించను ప్రభువా, సంవత్సరాలు సంవత్సరాలు ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ ఎన్ని సంవత్సరాలు వచ్చేసినా నాకు అర్థమైంది ఏంటంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నువ్వు చేసే టైంలో చేస్తావు. మీకు గుర్తుందో లేదో, ఒకరు యేసుక్రీస్తు వారిని ఇదే క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరు? శిష్యులు. ప్రభువా ఈ కాలంలో కూడా ఇశ్రాయేలుకి రాజ్యమును అనుగ్రహిస్తావంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకోవటం మీ పని కాదు. మీ పని ఏంటో తెలుసా? సువార్త ప్రకటన.
వాళ్ళు కూడా జనరల్ కోసం రేట్ చేస్తారు. ఇంత శ్రమ జరుగుతుంది కాదు ప్రభువా, నువ్వు మరలా ఇస్తావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అది మీ పని కాదు, సొసైటీలో ఏమైపోతుంది అన్నది మీ పని కాదు, మీరు జీవించాల్సింది ఆయన కొరకు, మీరు ప్రకటించాల్సింది ఆయన కొరకు, మీరు బ్రతకాల్సింది ఆయన కొరకు, మీరు ఆనుకోవాల్సింది ఆయన మీద. అంత సీరియస్గా ఇటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రభు. సువార్త కొరకు సీరియస్గా ఆలోచించండి అన్నాడు, విశ్వాసంలో జీవించండి అన్నాడు. అవి తెలుసుకోవడం మీ పని కదా, ఆ పని ఎవరిది, దేవుడిది. ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు, అది మీ పని కాదు. 1947 తర్వాత స్వతంత్రం రావాలన్నది ఏమో ఆయన దృష్టిలో ఏముందో. ఈరోజు 73 వరకు, ఈ 73లో నేను అడుగు పెట్టడానికి ఇంతకాలం ఇంకా నేనున్నానంటే ఏమో, అది జెండా గొప్పతనం కాదు, నా పితరుల గొప్పతనం కాదు, వాళ్ళ ముందు నడిపించిన ఉద్యమంలో ఇంకా నేను జీవించి ఉన్నానంటే అది దేవుని యొక్క కృప. బాగా గుర్తుపెట్టుకోండి, జెండాకు ఎప్పుడు గౌరవం పెరుగుద్ది, దేశానికి ఎప్పుడు గౌరవం పెరుగుద్దో చెప్పనా, దేవుడు కోరుకున్నట్టుగా, బాగా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆలోచించినట్టుగా నువ్వెవరి మీద నేరస్థాపన చేసి నీ విరోధి నాశనమైపోవాలని నువ్వు ఎప్పుడైతే కోరుకోవో అప్పుడు సొసైటీ బాగుంటుంది. అబ్బొక్కు కడిగింది ఏటో చెప్పిన కల్దీల సంగతి ఏంటంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకున్నాడు, నీ సంగతి నువ్వు చూడు. కిందకి వెళ్ళేసరికి దేవుడు అలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి, నేను మరలా చదువుతాను కొన్ని కొన్ని వచనాలు. 6 వచనం, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు, పురాతన గిరులు అరుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు. 8 వచనం, యెహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున, నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున, నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథం మీద ఎక్కి వచ్చుచున్నావు, ఇల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచుచున్నావు. ఏ టైంలో ఏం జరగాలో ప్రభు, జనముల మీదే కాదు జలముల మీద కూడా నువ్వే అధికారి ప్రభు, నేషన్స్ మీద, వాసన్స్, ప్రతి దాని మీద అథారిటీ నీదే మై లార్డ్. అందుకే నేను చేయాల్సింది ఏంటి చెప్పిన, నీ ఘనమైన కార్యములు నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించడం తప్ప నేను చేసే కార్యమేమీ లేదు. దేవుడు విశ్వాసకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి చెప్పిన, ఇంకా మనం బతుకున్నామంటే గతంలో దేవుడు మనకు చేసిన మేలులను స్తుతిస్తూ బతకడానికి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ ఫ్రీడమ్ కాదు. ఇంకా విచిత్రమేడు చెప్పిన బాగానండి, గతంలో నాకు ఎన్నో మేలు చేసాడు, ఈరోజు నేను ఇప్పటికీ నేను బతుకుంటే ఇంకా మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానంటే గతంలో నాకు చేసిన మేళ్ళు ధ్యానిస్తూ నేను స్తుతిస్తూ ఉండాలి తప్ప ఇంకా నాకేదో జరిగిపోవాలని ఆశించడం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం కాదు. అందుకే మరలా ఎర్ర సముద్రం జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మన్నాను జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మీ పితరులకు చేసింది, మీ జీవితాల్లో చేసింది మీరు జ్ఞాపకం చేసుకోవాలని అబక్కుకి అర్థమవుతుంది. జనమును అణగదొక్కువాడు నీవే, లేపువాడు నీవే. అప్పటి వరకు రష్యా ఎంతో బాగుంది, రష్యా నాస్తిక దేశం, అమెరికా కూడా కనబడినంత ఎత్తుకెళ్ళింది రష్యా. తర్వాత ఏమైంది, రష్యా ఒక నార్మల్ కంట్రీ అయింది. ఏ అంటే అంతే, నీకు విషయం అర్థం అవుతుందా, శ్రీలంకలో ఏదో జరిగిందంటే ఇండియాకు కూడా ఏదో సంబంధం ఉంటుందని అర్థం, దేవుని కొలమానం. ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఆస్ట్రేలియాకి దేవుని దృక్కోణంలో ఏదో సంబంధం ఉంటే ఆ బ్రాడ్ మైండ్ నాకు అర్థం కాదు. అర్థం కానిది కనుక నేను ఏం చేయాలి చెప్పినా, జరిగేంత వరకు ఎదురు చూడటమే. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అవి నాకు అర్థం కావు, నా జనరల్ థింగ్స్లో, నా నేరో మైండ్స్లో నాకు అర్థం కావు. సొసైటీలో వస్తున్న ఈ క్వశ్చన్స్ నాకు అర్థం అవ్వచ్చు, కానీ ఆయన ఇచ్చే ఆన్సర్ నాకు ఇదిగా అర్థం కావు. ఎందుకయ్యా మమ్మల్ని ఇంత ఒత్తిడి ఉందని నడిపిస్తున్నావు అంటే నీలో నేను బెస్ట్ చూడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. బెస్ట్ ఇస్లాం కంట్రీస్లో ఏం జరుగుతుంది చెప్పినా, వాళ్ళ భర్తలు ఉద్యోగాలకు పోతే ఆ తల్లులు ఖాళీ కూర్చుని ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేసుకుంటే
టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వస్తే ఆ క్రిస్టియన్ ఛానల్లో క్రిస్టియన్ మెసేజ్ విని రహస్యంగా ఫాలో అయ్యే అనేక మంది క్రైస్తవ స్త్రీలు అరబ్ దేశాల్లో ఉన్నారు. తెలుసా మీకు విషయం చెప్పనా, నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావు కానీ దేవుడు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ఈ శ్రమల మధ్య నీకు ఆన్సర్ రావట్లేదు అనుకుంటున్నా కానీ లేదు, ఆ శ్రమల మధ్య ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నట్టు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఎంత శ్రమ జరిగిపోయినా ఎన్ని అయిపోయినా కానీ పౌలు గారు చూడండి, శరశాలలోండి శిష్యులకు తన ప్రియులకు మాట రాస్తూ శరశాలలో ఉండే ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఎక్కడుండి? శరశాలలో ఉండి. వారు భయం భయంగా బతుకుతూ భయం భయంగా తిరుగుతూ రాజులు ఎదుటి నిలబడి ధైర్యంగా అన్నది ఏంటి తెలుసినా, మా దేవుడు చాలా మంచోడు, ఒరే మిమ్మల్ని తీసుకెళ్ళా పులులు సింహాలకు వేసేస్తారంటే మా దేవుడు మంచోడు రాజా అన్నారు. రేపు ఇంక లాస్ట్ డే మీకు అంటే పర్లేదు ప్రభు చచ్చిపోయినా పర్లా, ఈరా మీకు ఏం పిచ్చా అంటే త్వరగా ఎడలిపోయి ఆయనతో మాకు ఉండాలని ఉంది. పౌలు గారి మాట మీకు అర్థమవుతుందో లేదో, ఈ అబక్కులో ఏదైతే కీలకమైన వచనమో పౌలు గారి జీవితంలో కూడా అదే కీలకమైన వచనం. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది. ఏ టైంలో? శ్రమల్లో. ఏమని? రాయబడిన ప్రకారం, దేవుడు కోరుతున్న ప్రకారం. బాగా వినండి, దేవుడు అంటున్న దేవుని యొక్క మనసు ఏంటి చెప్పినా, ఈ టైంలోనే దేవుడి మనసు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. గలతీలకు రాసిన పత్రిక 3:11 గలతీలకు రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. చూసారా ఆయన జీవితంలో బంగారు వాక్యం. ఇంకొకటి ఏంటి చెప్పండి, చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన బంగారు వాక్యం పాత నిబంధన నుంచి ఎత్తుకుంటున్నది, విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవించు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నారు. ఆది సంఘం అంతా వారి నరనరాల్లోనికి ఎక్కించేసుకున్నారు. అందుకే రోమా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా 3 శతాబ్దాల కాలం క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నా, క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరిగిపోయింది ఒరిగిపోయింది ఏమీ లేదు. పార్లమెంట్ లేదు, కొత్త జీవో చేస్తారని మన బిడ్డలందరూ కంగారు అయిపోతున్నారు. మనందరూ యూనిటీగా ఉండాలండి, మనంతా ఐక్యంగా ఉండాలండి, ఇలా లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేసేస్తారండి. ఈ మాటలట వాక్యానుసారం కాదట, ఎందుకంటే నీతి మంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు తప్ప ఆర్టికల్స్ వలన జీవించడట. నీతి మంతునికి వాక్యం ఆధారమే తప్ప ఎక్కడో పార్లమెంట్లో చేస్తున్న కొత్త చట్టాలు కాదట. నాకు ఎప్పటి వరకు చెప్పినా చట్టం అంటే గౌరవం, బైబుల్కి వ్యతిరేకం కానంత వరకు చట్టం నాకు గౌరవం. బైబిల్ని కాదని నా జీవితాన్ని కాదన్నప్పుడు నేను బైబిల్నే కోరుకుంటాను తప్ప చట్టం ముందు అవసరమైతే నా శిరస్సును ఇచ్చేస్తాను. అది విశ్వాసం. పౌలు గారు అదే, అపోస్తులు అదే, వారి జీవితంలో జరిగింది అదే. అదే అందుకే చివరిగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఎలా నిరీక్షించాలో మనకు చెబుతున్నట్టు చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఎంత చక్కటి మాట చూడండి, ఇది బంగారు వాక్యం. ఏమంటున్నాడు, ఇదిగో ఇక బహు కొంచెం కాలమే ఉన్నది, ఆయన త్వరగా వస్తాడు.
ఆ వస్తారన్న వాడు ఖచ్చితంగా వస్తాడు. నా యందు నమ్మిక ఉంచిన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడే తప్ప ఇన్ని శ్రమలు జరిగిపోతున్నాయి, ఎలా జరిగిపోతుంది, నాకు ఆన్సర్ రావట్లేదని మరలా ఎనిదిరిగిన వాడు, తన గురించి తను ఆలోచించుకున్నవాడు, వాని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే రెండవ రాకడ వరకు విశ్వాసి చేయాల్సింది ఏంటో చెప్పనా, దేవుడు గొప్పవాడు, ఆయన చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాం. విశ్వాసం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చి ముగిస్తాను. విశ్వాసం అంటే దేవుడు ఎట్టివాడో తెలుసుకోవడమే విశ్వాసం. దేవుని కోసం చేయడం విశ్వాసం కాదు, దేవుడు ఎట్టివాడో ఆయన్ని అర్థం చేసుకుని మౌనంగా ఉండడమే విశ్వాసం. అందుకే అబక్కుకు చివరికి ఏం చేశాడో చూడండి, ఎంత మంచి మాట చూడండి, చివరి 3:17 15 అనుకుంటా, 16 చూద్దాం, 16. నేను వినగా జనులు నీదికి వచ్చుచు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఏమన్నాడు 2:4, అంతకుముందు పై వచనాలు ఏమన్నాడు, భూమి బలత్కారం చేత, దేశం బలత్కారం చేత పెట్టిరేగిపోతున్నప్పుడు, మీ ఇంతకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతకాలం కనిపెట్టాలయ్యా అన్న ఈ పెద్ద మనిషి, ఈ భక్తుడు ఏమంటాడు చూడండి, నేను వినగా జనుల మీదకి వచ్చున్న సమీపించే వరకు, జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఎంతకాలం కనిపెట్టాలన్నాడు, ఇప్పుడు ఎంతకాలమైనా కనిపెడతాను, ఎందుకంటే నీతిమంతుడి విశ్వాసం వలన జీవించిన అర్థమైపోయింది దానికి. అందుకే ఇంకేమంటున్నాడు చూడండి, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దము నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ఎంత చక్కటి ల్యాండింగ్ చూడు, మాకు పంట పండకపోయినా, మా భూములు మా చేతుల్లో లేకపోయినా, మేము కోరుకున్న ఫలములు మాకు దక్కకపోయినా, దేవుడు చెప్పిన దర్శనం చెవుల్లోకి వినబడేలా ఆ విజన్ నాకు తెలిసిపోతున్నా, నా గుండె అదిరిపోతున్నా, నా కాళ్ళు ఒరిగిపోతున్నా, నా జీవితం బాగాలేదని నాకు అర్థమైపోతున్నా, ఒకటి మాత్రం అర్థమైంది, యెహోవా యందు ఆనందిస్తా. విశ్వాసి గట్ట బయట భయం భయంగా గుబులు గుబులుగా ఉంటుందట, హృదయంలో మాత్రం అదే భయంలో నుండి ఆనందం ఉంటుందట. చావంటే భయమే, శ్రమలంటే భయమే, కానీ ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ శ్రమల దేవుని యందు ఆనందం. అదే ముగించేసాడు ఆయన. అబక్కుకి చివరికి అర్థమైంది ఏంటంటే, మనం దేవుని స్తుతించిన కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు. ఆయన చేయాల్సిన టైంలో చేస్తాడు, ఏ టైంలో ఏ దేశం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. విశ్వాసిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే విశ్వాసము ద్వారా జీవించాలి. ఇది ఈ పాట ఎండింగ్లో ఒక చివరి బిట్టు కలపడం జరిగింది. మరొకసారి ఇన్వాల్వ్ అయ్యి చూడండి, మా కొరకు రాత్రంతా నిద్ర లేకుండా తయారు చేసిన పాట అది. ఆ పాటలో విశ్వాసులు వారి జీవితాన్ని అనుభవించి దేవుని కొరకు అర్పింపబడిన తర్వాత చివరిలో పౌలు గారు దేని కొరకైతే ఎదురు చూశాడో, మీకు వెళ్ళిన తర్వాత ఆయన దర్శనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చంపిన వారందరినీ బాగానండి పరదేశికి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాడు. ఆయన చంపిన ఆ పాప ఎవరైతే ఉందో ఆ సినిమాలో ఆ పాపను ఎత్తుకుంటాడు. ఎన్ని తిరిగి చూసేసరికి ఎవరి కొరకైతే ఇన్ని రోజులు ఎదురు చూశాడో ఆ మహాప్రభు పలకరించినప్పుడు ఆ సీన్ వర్ణించలేం. పాట చూడండి, భోజనానికి వెళ్దాం, లేట్ అయినందుకు క్షమించండి. చిన్నగారు ఈ పాట అయిన తర్వాత మా సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు. లైట్స్ ఆఫ్.